హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు డిఏసి కార్నర్ దిస్ ఇస్ భార్గవి ఈరోజు మనం ఈవీఎస్ కంటెంట్కి సంబంధించి ప్రీవియస్లో ఎలాంటి బిట్స్ అయితే వచ్చాయో అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ సో ఎప్పుడైతే సీటెట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు సీటెట్లో ఈవీఎస్ కంటెంట్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం సో ఎంత లెంత్ అయినా పర్వాలేదు ఈ వీడియోలో ఫుల్గా ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు సో దీని యొక్క పీడిఎఫ్ అనేది కూడా నేను టెలిగ్రామ్ లింక్లో అంటే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను సో మీరు దాంట్లో జాయిన్ అవ్వడం ద్వారా అక్కడ నుంచి అయితే పీడిఎఫ్ అనేది పొందొచ్చు సో ఇక్కడ నేను ప్రతి ఇయర్ ఏ ఇయర్ క ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో ఇయర్ కూడా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగిన జాన్వరిలో జరిగిన సీటెట్కి సంబంధించి క్వశ్చన్స్ అనమాట చూస్తే ఇన్ విచ్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ద మీనింగ్ ఆఫ్ తోరాంగ్ ఇన్ జంగల్ సో ఎక్కడ అంటే ఎక్కడ తోరంగ్ అంటే జంగల్ అనే మీనింగ్ వస్తుంది సో ఎక్కడ అంటే జార్ఖండ్ జార్ఖండ్లో కుడుక్ లాంగ్వేజ్లో తోరంగ్ అంటే జంగల్ అని అర్థం సో ఇది మనకి ఫిఫ్త్ ఈవీఎస్ ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లో హూస్ ఫారెస్ట్ అనే లెసన్లో అయితే ఉంటుందా బిట్ సెకండ్ వన్ టుడే వీ కెనాట్ థింక్ ఆఫ్ వితౌట్ చిలీస్ ఫుడ్ వితౌట్ చిలీస్ దీస్ చిల్లీస్ వేర్ బ్రౌడ్ టు అవర్ కంట్రీ బై ట్రేడర్స్ కమింగ్ ఫ్రమ్ సౌత్ అమెరికా చిల్లీస్ అనగానే సౌత్ అమెరికా నుంచి వచ్చాయన్నమాట సో ఇది మనకి ఫుడ్కి సంబంధించిన లెసన్లో ఉంటుంది ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చింది అనే దాంట్లో భాగంగా ఇక్కడ చిల్లీస్ అనేవి సౌత్ అమెరికా నుంచి రావడం జరిగింది నెక్స్ట్ విచ్ వన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ద హనీ బీస్ అండ్ బీహైస్ ఇక్కడ ఏంటి అంటే బిట్ అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక ఒక దేనికైనా సంబంధించి ఇప్పుడు సపోజ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఆర్ దేనికైనా సంబంధించి వాటికి ఉన్న లక్షణాల్లో కింది వాటిలో ఏది కరెక్ట్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఏ స్టేట్మెంట్ రాంగ్ అనేది అనే విధంగా ఈ బిట్లు అనేవి ఇస్తాడు చూస్తే ఇక్కడ హనీ బీస్కి సంబంధించి ఏంటి కరెక్ట్ ఆరో ఏది కరెక్ట్ కాదు అని అడిగారు సో మోస్ట్ ఆఫ్ ద బీస్ ఇన్ ది హైవ్ ఆర్ వర్కర్ బీస్ అది కరెక్టే ఎక్ ఎక్కడైనా తేనెపట్లో ఎక్కువగా అన్నీ కూడా కూలీ ఈగలే ఉంటూ ఉంటాయి దెర్ ఆర్ ఓన్లీ ఎ ఫీమేల్ ఫ్యూ మేల్స్ ఇన్ ది బీ హైవ్ అది కూడా కరెక్టే ఎవ్రీ బీహైవ్ హాస్ హ్యాస్ వన్ క్వీన్ బీ దట్ లే ఎగ్స్ ఒక ఈగ అనేది ఉంటుంది అది గుడ్లు పెడుతూ ఉంటుంది మేల్ బీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హైవ్స్ సో మేల్ బీస్ అనేవి ఇంపార్టెంట్ కాదు అక్కడ వర్కర్ బీస్ అనేవి ఇంపార్టెంట్ సో మేల్ బీస్ అనేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి అది రాంగ్ ఆన్సర్ అనేది అవుతుంది నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కంట్రీ వాజ్ ప్రిపేర్డ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అందరికీ తెలిసిందే డాక్టర్ రావ్ అంబేద్కర్ నెక్స్ట్ కనుక చూస్తే కన్సిడర్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫర్ రూట్స్ రూట్స్కి సంబంధించి కింద వాటిలో ఏది కరెక్ట్ అంటే గివ్ సపోర్ట్ టు ది ప్లాంట్ అది కరెక్టే టు ప్రొవైడ్ హ్యూమస్ ప్లాంట్ ఇక్కడ హ్యూమస్ అనేది పర్లేదండి సో టు ప్రొవైడ్ హ్యూమస్ టు ది ప్లాంట్ టు స్టోర్ ఫుడ్ ఫుడ్ని స్టోర్ చేస్తుంది ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ర్యాడిష్ ఇలాంటివన్నీ ఉన్నాయంటే అవన్నీ రూట్స్ సో రూట్స్లో ఫుడ్ అనేది స్టోర్ అవుతుంది టు అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ సో వాటర్ని మినరల్స్ని అది పీల్చుకొని మొత్తం చెట్టు అంతటికి కూడా ఇస్తూ ప్లాంట్ అంతటికి కూడా ఇస్తూ ఉంటుంది సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏది అంటే టు ప్రొవైడ్ హ్యూమస్ టు ది ప్లాంట్ సో మట్టిని వేర్ల ద్వారా చెట్టు అనేది తీసుకోదనమాట సో అందులో ఉన్న మినరల్స్ని వాటర్ని వాటినే తీసుకుంటూ ఉంటుంది సో ఇక్కడ ఏసీడీ అనేది కరెక్ట్ అవుతుంది సపోర్ట్ ఇస్తుంది స్టోర్ ఫుడ్ని స్టోర్ చేస్తుంది వాటర్ని మినరల్స్ని చెట్టుకి అందిస్తుంది నెక్స్ట్ వన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా సో యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా కానిది ఏది అంటే మణిపూర్ చండీగఢ్ సో ఇక్కడ రాంగ్ పడిందండి చండీగఢ్ లడక్ జమ్మూ అండ్ కాశ్మీర్ సో చండీగఢ్ లడక్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేవి కేంద్రపాలిత ప్రాంతాలే అంటే యూనియన్ టెరిటరీస్ మణిపూర్ అనేది ఒక స్టేట్ నెక్స్ట్ కనుక చూస్తే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రొడ్యూస్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసేవి ఏవి అంటే గుజరాత్ అండ్ తమిళనాడు క్రూడ్ ఆయిల్ మీన్స్ పెట్రోలియం అనమాట సో గుజరాత్ తమిళనాడు క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఈచ్ మెంబర్ ఆఫ్ విచ్ ఈస్ ఏబుల్ టు సీ డిస్టింక్లీ ద ఆబ్జెక్ట్ ఫోర్ టైమ్స్ యాజ్ ఫార్ యాజ్ వీ కెన్ సీ సో ఇక్కడ అంటే కింది వాటిలో కొన్ని పక్షుల్ని గుర్తించండి అయితే ఆ పక్షులకి ఏంటి అంటే ఒక స్పెషల్ ఎబిలిటీ ఏంటి అంటే అవి దూరంగా ఉన్న వస్తువుల్ని కూడా మనకంటే నాలుగు రెట్లు చూడగలవని చెప్తున్నారు అనమాట సో నాలుగు రెట్లు బాగా చూడగలవని సో ఆన్సర్ వచ్చేసి ఈగల్స్ కైట్స్ వల్చర్స్ అనేవి నాలుగు రెట్లు బాగా మనకంటే బాగా చూడగలవు అనమాట నెక్స్ట్ పోచంపల్లి ఈజ్ ఎ టౌన్ ఆఫ్ సౌత్ అండ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ బ్రైట్ కలర్డ్ పోచంపల్లి శారీస్ సో ఏమంటున్నాడంటే పోచంపల్లి అనేది మన సౌత్ స్టేట్ అంటే సౌత్లో ఉన్న ఒక స్టేట్స్లో ఒక టౌన్ అనమాట అయితే ఇక్కడ మంచిగా డిజైన్ చేయబడిన మంచి కలర్ శారీస్ అనేవి ఉంటాయి ఫర్ ది స్పెషల్ కైండ్ ఆఫ్ వ్యూ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ పోచంపల్లి దిస్ టౌన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సో ఆ ప్రత్యేకమైన నేతకి అంటే నేత ప్ర నేత ప్రకారంగా ఏంటంటే దానికి పోచంపల్లి అని పేరు వచ్చింది సో ఆ పోచంపల్లి అనేది ఎక్కడ ఉన్నది అని అడిగారు తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ సో తెలంగాణలో ఉన్నది నెక్స్ట్ చూస్తే సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఏ గ్రూప్ ఆఫ్ ఈటబుల్స్ ఈచ్ మెంబర్ ఆఫ్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ ఐరన్ సో కింది వాటిలో వేటిలో ఎక్కువగా ఐరన్ అనేది కలిగి ఉన్నది అని ఇచ్చాడు ఆమ్లా క్యాబేజ్ టొమాటో క్యాబేజ్ ఆమ్లా స్పినాచ్ జగేరి ఆమ్లా టొమాటో ఆమ్లా స్పినాచ్ జగేరి సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆమ్లా స్పినాచ్ జగేరీ సో స్పినాచ్ అంటే పాలకూర సో వాటిలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకవేళ మీకు ఫాస్ట్ అనిపిస్తే మీరు సెట్టింగ్స్లో కొంచెం స్లో పెట్టుకోండి ఎందుకంటే చాలా బిట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది

గ్రెగర్ మెండల్ సో ఎవరు అంటే గ్రెగర్ మెండల్ ఇక్కడ నేను ఆన్సర్ అనేది గ్రీన్ కలర్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ కనుక చూస్తే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ మోస్ట్ విలేజెస్ కన్స్ట్రక్ట్ దిర్ ఉడెన్ హౌసెస్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అబౌవ్ ది గ్రౌండ్ ఆన్ స్ట్రాంగ్ బాంబో బ్యాంబో పిల్లర్స్ విత్ ది స్లోపింగ్ రూమ్ సో ఎక్కడ విలేజ్ అంటే ఎక్కడ పీపుల్ అనేవాళ్ళు వుడెన్ హౌసెస్ అనేవి కట్టుకుంటారు గ్రౌండ్కి మూడు నుంచి మూడు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో వాళ్ళు ఇల్లులు అనేవి కట్టుకొని స్లోప్ అనేది అంటే పైన రూఫ్ అనేది ఈ విధంగా స్లోప్గా ఉండేలాగా కట్టుకుంటారు అని అడిగారు సో ఎక్కడ అంటే అస్సాం అస్సాంలో ఆ విధంగా కట్టుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ నేను మ్యాప్ పాయింటింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి అండ్ మనం మ్యాప్ పాయింటింగ్ గురించి ఇంకా డిస్కస్ చేయలేదు సో డిస్కస్ చేయలేని టాపిక్ గురించి మనం బిట్స్ అనేవి డిస్కస్ చేయలేం కాబట్టి సో ఫస్ట్ టాపిక్ని డిస్కస్ చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారో నెక్స్ట్ అయితే చూద్దాం సో ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో ఇచ్చిన పేపర్ యొక్క ఈవీఎస్ క్వశ్చన్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వెయిట్ లిఫ్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫేమ్ సో ఇన్ ఇంటర్నేషనల్ ఫేమ్లో వెయిట్ లిఫ్టర్ ఎవరు అంటే కరణం మల్లేశ్వరి నెక్స్ట్ వన్ కనుక చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రూట్స్ సో కింద వాటిలో మనకి రూట్స్కి సంబంధించినవి ఏవి అని అడుగుతున్నారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ రాడిష్ డెజర్ట్ ఓక్ ఈజ్ ఎ ట్రీ విచ్ ఈస్ ఫౌండెన్ సో డెజర్ట్ ఓక్ అనేది ఎక్కడ లభించే ఒక మొక్క అంటే ఆస్ట్రేలియా నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నెఫ్తనీస్ ఈ ప్లాంట్ విచ్ హన్స్ సో నెఫ్తనీస్ అనే ప్లాంట్ గురించి మనం చెప్పుకున్నాం కదా సో అదేంటి అంటే ఇన్సెక్ట్స్ అవి తింటూ ఉంటుంది అనమాట ఆ ప్లాంట్ సో దానికి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడుగుతున్నారు దిస్ ప్లాంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా ఇండోనేషియా అండ్ మేఘాలయ ఇన్ ఇండియా సో ఇది కరెక్టే ఇట్ ఈస్ ఎ పిక్చర్ లైక్ షేప్ అండ్ మౌత్ ఈస్ కవర్డ్ బై ఎ లీఫ్ ఇది కూడా కరెక్టే సో దానికి ఏంటి ఒక లీఫ్ లాంటిది మౌత్ అనేది ఉంటుంది దానికి ఒక లీఫ్ లాంటిది ఉంటుంది సో ఏవైనా ఇన్సెక్ట్స్ని ఆకర్షించినప్పుడు ఈ లీఫ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇన్సెక్ట్స్ అనేవి లోపలికి వెళ్తాయో ఇది క్లోజ్ అయిపోతూ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇట్ కెన్ ట్రాప్ అండ్ ఈట్ ఓన్లీ స్మాల్ ఇన్సెక్ట్స్ ఇట్ ఎమిట్స్ ఏ ప్లెజెంట్ సౌండ్ టు అట్రాక్ట్ స్మాల్ ఇన్సెక్ట్స్ సారీ సో ఇది రాంగ్ అండి ఇట్ ఎమిట్స్ ఏ ప్లెజెంట్ సౌండ్ టు అట్రాక్ట్ ఎ స్మాల్ ఇన్సెక్ట్స్ విచ్ గెట్ ట్రాప్డ్ అండ్ కెనాట్ గెట్ అవుట్ సో ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి ఏంటి అని అడుగుతున్నారు సో ఇందులో చూస్తే ఇది స్మాల్ ఇన్సెక్ట్స్ని కాదు సో ఎలాంటి ఇన్సెక్ట్స్నైనా అది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కేవలం చిన్నవాటినే కాదు అండ్ అది ఎలాంటి సౌండ్స్ అనేది చేయదు సో దానికి ఒక స్మెల్ అనేది ఉంటుంది దాని ద్వారానే వస్తూ ఉంటాయి కానీ అది ఎలాంటి సౌండ్ అనేది కూడా చేయదు కాబట్టి ఏ బి అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ కనుక చూస్తే ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ దాండి శిషోర్ లొకేటెడ్ వేర్ మహాత్మా గాంధీ డిడ్ హిస్ ఫేమస్ మార్చ్ బిఫోర్ ఇండిపెండెన్స్ సో స్వాతంత్రానికి పూర్వ మహాత్మా గాంధీ చేసిన ఈ దండి ఉద్యమం అనేది ఉన్నది కదా సో ఆ శిషోర్ అనేది ఎక్కడ ఉన్నది దండి అనేది ఆ యొక్క ప్లేస్ అనేది ఎక్కడ ఉన్నది అంటే గుజరాత్ గుజరాత్లో ఉండడం జరిగింది హై ఫీవర్ విత్ షివర్ విచ్ కెన్ బి ట్రీటెడ్ విత్ ది బార్క్ చించోనా ట్రీ బార్క్ ఆఫ్ చించోనా ట్రీ ఈజ్ సో హై ఫీవర్కి అలాగే అంటే హై ఫీవరు షివర్ అంటే వనకడం ఫీవర్ రావడం సో దానికి ఈ యొక్క చించోనా ట్రీ యొక్క బార్క్తో మంద అనేది కనిపెట్టడం జరిగింది సో అది ఏ వ్యాధి అని అడుగుతున్నారు అది మలేరియా సో మలేరియా అనమాట నెక్స్ట్ చెర ఈజ్ ద డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సో చెరా అనేది ఎక్కడ ప్రజల యొక్క డ్యాన్స్ ఒక రకం అంటే మిజోరాం మిజోరాం పీపుల్కి నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు ఆర్ సో తమిళనాడుకి చుట్టూ ఉన్న స్టేట్స్ ఏవి అంటే ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక చూస్తే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ లిస్ట్ టోటాయిస్ క్రొకోడైల్ క్రో డక్ ఫిష్ ఇన్ దిస్ ఇన్ దిస్ లిస్ట్ బిచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్ సో వీటిలో టాటాయిస్ క్రోకోడాయిల్ డక్ ఫిష్ ఇవన్నీ కూడా మనకి వాటర్లో ఉండే జీవులే క్రో ఒక్కటే మనకి గాల్లో ఎగురుతూ ఉంటుంది సో వీటిలో డిఫరెంట్గా ఉండేది క్రో కాబట్టి ఆన్సర్ క్రో అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కోలమ్స్ కోలమ్స్లో ఇచ్చాడు చూస్తే ఇక్కడ సిటీ అనేది ఇచ్చాడు ఆ సిటీలో ఫేమస్గా ఉన్న ఫుడ్ గురించి పక్కన ఇవ్వడం జరిగింది హాంకాంగ్లో కనుక చూస్తే లో మనకి కుక్కుడ్ స్నేక్స్ స్నేక్స్ని తింటూ ఉంటారు అలాగే కేరళలో సీ ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్ కాశ్మీర్లో చోలే బర్చూర్ అనేది గోవాలో మనకి ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్ సో సారీ అండి ఇక్కడ కేరళలో బాయిల్ టాపికో విత్ ఎనీ కర్రీ సో కొబ్బరికాయని ఎక్కువగా తింటూ ఉంటారు కాశ్మీర్లో కనుక చూస్తే చోలే బచూర్ అనేది తింటారు గోవాలో చూస్తే సీ ఫిష్ అక్కడ దొరికే ఫిష్ని కోకోనట్ ఆయిల్లో వండుకొని తింటూ ఉంటారనమాట సో ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ కనుక చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బర్డ్స్ పీసెస్ మూవ్స్ ఇట్స్ నెక్ బ్యాక్ అండ్ ఫోర్త్ విత్ ఎత్ జర్క్ సో ఏ పక్షి బ్యాక్కి అంటే నెక్ని రొటేట్ చేస్తూ ఉంటుందంటే మైనా నెక్స్ట్ కన్సిడర్ ఇక్కడ మీకు బ్యాక్ అండ్ ఫోర్త్ విత్ జెర్క్ అంటే మైనా వస్తుంది అలా కాకుండా త్రీ సిక్స్టీ డిగ్రీస్ నెక్ని రొటేట్ చేసేది అంటే ఓవెల్ అనేది వస్తుంది కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌసెస్ సో హౌసెస్ గురించి చూడమన్నాడు ఇన్ రాజస్థాన్ ద విలేజర్స్ లివ్ ఇన్ మడ్ హౌసెస్ విత్ రూప్ రూఫ్స్ ఆఫ్ థార్నీ బుషెస్ ఇన్ మనాలి హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ బ్యాంబూ పిల్లర్స్ ఇన్ లెహ్ ఫ్లోర్స్ హౌసెస్ ఫ్లోర్ హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్స్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఫర్ ఆనిమల్స్ అండ్ ఫర్ స్టోరింగ్ నెససరీ థింగ్స్ సో వీటిలో మనకి కరెక్ట్ అయినవి ఏంటి ఏంటి అంటే ఏ మరియు సి రాజస్థాన్లో మట్టితో ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు అలాగే లెహ్ లెహ్లో ఏంటంటే టూ ఫ్లోర్స్ ఇల్లులు అనేవి స్టోన్స్ యూజ్ చేసి కడతారు కింద ఫ్లోర్ అనేది యానిమల్స్కి పై ఫ్లోర్ల వాళ్ళు ఉంటూ ఉంటారు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎలిఫాంట్స్ సో ఎలిఫెంట్స్కి సంబంధించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఎలిఫెంట్స్ డు నాట్ రెస్ట్ వెరీ మచ్ దే స్లీప్ టూ టు ఫోర్ అవర్స్ ఇన్ ఏ డై ఓన్లీ ఇన్ డై డే సో రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే అవి నిద్రపోతూ ఉంటాయి అండ్ అడల్ట్ ఎలిఫెంట్ కెన్ ఈడ్ మోర్ దెన్ టూ హండ్రెడ్ కేజీ ఆఫ్ లీవ్స్ అండ్ ట్విగ్స్ ఇన్ ఎ డే సో అది రాంగ్ అవుతుంది దే లవ్ టు ప్లే విత్ మడ్ అండ్ వాటర్ ద మట్ కీప్స్ దర్ స్కిన్ కూల్ సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే అవి ఎక్కువగా బురదలో ఆడుతూ ఉంటాయి ఎందుకంటే ఎండ ఎండ వేడి అనేది వాటి చర్మాన్ని తాకుంటా ఆ విధంగా చేస్తూ ఉంటాయి ఇన్ ఎలిఫెంట్ హ్యాడ్ ద ఓల్డెస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ సో ఇది కూడా కరెక్ట్ ఎందుకంటే అంత గుంపు అంతటికీ కూడా ఏదైతే ఆడ ఏనుగు పెద్ద ఆడ ఏనుగు అధికారంగా అంటే సో లీడ్ చేస్తూ ఉంటుందన్నమాట మిగతా వాటిని సో ఇక్కడ మనకి సిడిఏ అనేది కరెక్ట్ బి అనేది రాంగ్ అవుతుంది నెక్స్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో జూలైలో పెట్టిన సీటెట్ యొక్క క్వశ్చన్స్ కనుక చూస్తే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ప్రాక్టీసెస్ ఫాలోడ్ అండర్ జూమ్ ఫార్మింగ్ సో జూమ్ ఫార్మింగ్కి సంబంధించి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు ఆఫ్టర్ అప్టైనింగ్ వన్ సెట్ ఆఫ్ క్రాప్స్ ద ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఫర్ సమ్ ఇయర్స్ సో అది మనకి కరెక్టే ఎందుకంటే ఒకసారి ఒక పంట పండించిన తర్వాత కొంతకాలం దాన్ని అలా వదిలేస్తూ ఉంటారు ద బ్యాంబూ ఆర్ వీడ్స్ విచ్ గ్రో ఆన్ ద ల్యాండ్ ఆర్ పుల్డ్ అవుట్ అండ్ బౌండ్ సో వాటిని పైకి లాగి కాల్చుతారు అని అంటున్నారు కానీ పైకి లాగరు అంటే పీకర్ అనమాట వాటిని కట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఏంటంటే కట్ చేయడం ద్వారా మళ్ళీ తిరిగి పెరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కట్ చేస్తూ ఉంటారు ద యాష్ అప్టైన్డ్ ఆన్ బర్నింగ్ ద వీడ్స్ ఎక్సెట్రా ఈజ్ యూస్డ్ యాజ్ ఫెర్టిలైజర్ సో అది మనకి కరెక్టే ఫెర్టిలైజర్గా యూజ్ చేయరు కాకపోతే అది ఏంటంటే ఆ యాష్ అనేది అలా వదిలేస్తారు అనమాట ఏమవుతుంది అంటే అది వర్షం పడినప్పుడు ఆ వర్షంతో పాటు భూమిలోకి ఇంకి భూమికి కొంత సారాన్ని చేకూరుస్తుంది వెన్ ద ల్యాండ్ ఈజ్ రెడీ ఫర్ ఫార్మింగ్ ఇట్ ఈజ్ డీప్లీ ప్లఫర్డ్ బిఫోర్ డ్రాపింగ్ ద సీడ్స్ సో ఎప్పుడైతే అది ఇంకా మనకి పంట పండించడానికి రెడీగా ఉంది అన్నప్పుడు బాగా దున్నుతారు అని అంటున్నారు కానీ అది దున్నరు ఒక కర్ర లాంటిదో లేకపోతే ఒక ఏదైనా చిన్న పరికరం లాంటిది తీసుకొని సాయిల్ని లూజ్ చేస్తారు అంతే సో గట్టిగా లోపలికి దున్నారనమాట సో అది అన్నీ రాంగ్ ఆన్సర్ సో ఏ ఒక్కటే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇన్ ఏ హిల్లీ ఏరియా ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ద పీపుల్ హ్యావ్ బిల్ట్ దేర్ హౌసెస్ యూజింగ్ స్టోన్స్ మడ్ లైమ్ అండ్ వుడ్ సో బాగా పర్వతాల్లో ఏంటంటే రాళ్ళు అలాగే మట్టి లైమ్ వుడ్ అంటే చెక్క ఇలాంటి వాటితో హౌసెస్ అనేవి కట్టుకుంటారు దీస్ హౌసెస్ హ్యావ్ టూ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్ ఉంటాయి ఆన్ ది గ్రౌండ్ ఫ్లోర్ దే ప్రొవైడ్ స్పేస్ ఫర్ యానిమల్స్ టు లివ్ అండ్ ఆల్సో స్టోర్ నెసెసరీ థింగ్స్ సో గ్రౌండ్ ఫ్లోర్లో యానిమల్స్ని ఉంచుతారు అలాగే ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ని స్టోర్ చేస్తూ ఉంటారు ఆన్ ది ఫస్ట్ ఫ్లోర్ దే స్టే సో ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు స్టే చేస్తూ ఉంటారు ద రూఫ్స్ ఆఫ్ ద హౌస్ ఆర్ ఫ్లాట్ అండ్ మేడ్ ఆఫ్ ది ట్రీ ట్రంక్స్ దిస్ హిల్లీ ఏరియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సో ఈ విధంగా ఇల్లులు అవన్నీ కట్టుకుంటున్నారు కదా ఈ ఏరియా అనేది ఎక్కడ సారీ ఈ ఏరియా అనేది ఏ స్టేట్లో ఆర్ ఏ యూనియన్ టెరిటరీలో భాగంగా ఉన్నది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ కనుక చూస్తే ట్రైబల్ పీపుల్ హ్యావ్ బీన్ యూజింగ్ బ్రాంజ్ టు మేక్ మెనీ థింగ్స్ సిన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ సో చాలా సంవత్సరాల నుంచి ఏంటంటే ట్రైబల్ పీపుల్ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడవి పీపుల్ అడవి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే చాలా కాలం నుంచి రాగిని వాళ్ళు నిత్య అవసరాల కోసం అంటే వాళ్ళు పాత్రలకి వాటికి వాడుతూ ఉన్నారు బ్రాంజ్ ఈజ్ స్టిల్ యూజ్డ్ ఇన్ అవర్ హౌసెస్ మనం కూడా వాడుతూనే ఉన్నప్పుడు సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద మోస్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ బ్రాంజ్ సో ఈ మనం వాడుతున్నాం కదా ఈ బ్రాంజ్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు ఇట్ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ ఇట్ ఈజ్ అండ్ ఎలిమెంట్ లైక్ అల్యూమినియం అండ్ కాపర్ ఇట్ ఈజ్ మిక్స్చర్ ఆఫ్ కాపర్ అండ్ బ్రాస్ ఇట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ కాపర్ జింక్ అండ్ అల్యూమినియం సో ఇట్ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ కాపర్ని టిన్ని మిక్స్ చేసినట్టయితే మనకి బ్రాంజ్ అనేది వస్తుంది సో చూసారు కదా క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నారో డైరెక్ట్గా కాకుండా నెక్స్ట్ కనుక చూసినట్టయితే బాయిల్ టాపికో విత్ ఎనీ కర్రీ మేడ్ యూజింగ్ కోకోనట్ ఈజ్ ఎ ప్రిఫర్డ్ ఫుడ్ ఆఫ్ ద ఫాలో పీపుల్ ఆఫ్ సో ఎక్కడ బాయిల్డ్ టాప్ టాపికో అనేది తింటారు అంటే ఒక అంటే కర్రీతో పాటు తింటారు అంటే కేరళ కేరళలో తింటూ ఉంటారు సారీ అండి టాపికో నెక్స్ట్ కనుక చూస్తే ఇట్ ఈజ్ బిలీవ్డ్ దట్ ద దనిమల్స్ దట్ ఆర్ ఎవేకెట్ నైట్ కెన్ సి ఆబ్జెక్ట్స్ ఓన్లీ ఇన్ సో రాత్రిపూట సంచరించే జీవులు ఏవైతే ఉంటాయో అవి ఏ కలర్స్ని చూడగలవు అని అడుగుతున్నారు సో అవి కేవలం బ్లాక్ అండ్ వైట్ని మాత్రమే చూడగలవు ఎర్త్ ఎర్త్వామ్స్ ఆర్ కన్సిడర్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద కర్ట్ రీజన్స్ ఫర్ ది సేమ్ సో ఎందువల్ల ఫార్మర్స్ వాటిని ఫ్రెండ్స్గా అనుకుంటారు అంటే అర్త్వామ్స్ ఈట్ ద డెడ్ లీవ్స్ అండ్ ప్లాంట్స్ అండ్ దే డ్రాపింగ్ ఫర్టిలైజ్ ద సాయిల్ సో అది కరెక్టే అవి ఏవైతే ఎండిట ఆకులు అవన్నీ ప్లాంట్స్ అవన్నీ తింటాయో తినడం ద్వారా వాటి విసర్జకాలు అనేవి సాయిల్ని ఫెర్టిలైజ్ చేస్తూ ఉంటాయి అర్త్వామ్స్ ఈట్స్ ద వీడ్స్ అండ్ సేవ్ ద మెయిన్ క్రాప్ సో అది కరెక్ట్ కాదు ఎందుకంటే అర్త్వామ్స్ కలుపు మొక్కల్ని తినవు అర్త్వామ్స్ సాఫ్ట్ అండ్ ద సాయిల్ బై డిగ్గింగ్ అండర్నీ సో అవి లోపల లోపలికి వెళుతూ ఏంటంటే సాయిల్ని లూజ్ చేస్తూ ఉంటాయి దానివల్ల ఆక్సిజన్ అని వాటర్ అని సాయిల్కి బాగా అందుతాయి ద టెనల్స్ మేడ్ బై ది అర్త్వామ్స్ ప్రొవైడ్ ఈజీ పాసెస్ టు ఎయిర్ అండ్ వాటర్ టు ది సాయిల్ సో అది కరెక్ట్ ఇప్పుడే కదా చెప్పాం సో ఇక్కడ ఏసీడి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అనేవి అవుతాయి నెక్స్ట్ కనుక చూస్తే వెర్ ఈజ్ జార్ఖండ్ లొకేటెడ్ ఆన్ ది మ్యాప్ ఆఫ్ అవర్ కంట్రీ సో నార్త్ ఆఫ్ ఒడిస్సా ఒడిస్సాకి ఈ విధంగా ఒడిస్సా ఉంటే ఒడిస్సాకి నార్త్ పైన ఉంటుందన్నమాట జార్ఖండ్ అనేది ఇది మ్యాప్ పాయింటింగ్ సంబంధించిన క్వశ్చనే అండ్ నెక్స్ట్ కనుక చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అప్టైనడ్ ఫ్రమ్ పెట్రోలియం పెట్రోలియం నుంచి రానిది ఏది అంటే కోల్ కోల్ అనేది బొగ్గు అనేది మనకి పెట్రోలియం నుంచి తీయరు అండ్ డీజిల్ వ్యాక్స్ గ్రీజ్ ఇవన్నీ కూడా పెట్రోలియం నుంచే తీస్తూ ఉంటారు సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఏ సెట్ ఆఫ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫుల్ మూన్ డే సో ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకునే పండుగలు ఏంటి అని అడుగుతున్నారు దివాళీ మహాశివరాత్రి గురునానక్స్ బర్త్డే ఆర్ మనకి ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు అండ్ ఆన్సర్ వచ్చేసి హోలీ హోలీ పౌర్ణమి అంటూ ఉంటారు అలాగే రక్షాబంధన్ పౌర్ణమి అంటూ ఉంటారు గురునానక్స్ బర్త్డే ఈ మూడు కూడా మనకి పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకుంటారు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ స్టేట్స్ హ్యాస్ ఎ కోస్ట్ ఆన్ అరేబియన్ సి సో అరేబియన్సీ యొక్క అరేబియన్ సికి ఆనుకొని ఉన్న స్టేట్స్ ఏవి అంటే కర్ణాటక కేరళ గుజరాత్ కర్ణాటక కేరళ గుజరాత్ అనేవి అరేబియా సీ యొక్క క్వశ్చన్ కలిగి ఉన్నాయి అన్నమాట అంటే తీరాన్న కలిగి ఉన్నాయి యు ఆర్ లొకేటెడ్ అట్ ఎక్స్ సో ఇది మనకి మ్యాప్ పాయింటింగ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది కూడా మనకి మ్యాప్ పాయింటింగ్కి సంబంధించిన క్వశ్చన్ మనం మ్యాప్ పాయింటింగ్ గురించి చెప్పినప్పుడు చెప్పుకుందాం ఇన్ వన్ ఆఫ్ ద ఫారెస్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ ద విలేజ్ కౌన్సిల్ పంచాయత్ అలాట్స్ ద ల్యాండ్ టు ది ఫారెస్ట్ పీపుల్ సో ఇప్పుడు ఉన్న మన అంటే మన దేశంలో ఫారెస్ట్కి సంబంధ ఫారెస్ట్కి సంబంధించి ఏంటంటే పంచాయతీకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే పంచాయతీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి భూమిని అలాట్ చేస్తూ ఉంటారు అంటే అక్కడ ఉన్న ఆదివాసీలు ఆర్ ట్రైబల్ పీపుల్కి భూమిని అలాట్ చేస్తూ ఉంటారు ఫర్ ఫార్మింగ్ ఇన్ ఎ స్పెషల్ యూనిట్ కాల్డ్ టిన్ వాట్ ఈస్ టిన్ సో టిన్ టిన్ ఆధారంగా వాళ్ళు భూమిని పంపిణీ చేస్తూ ఉంటారట అయితే ఇక్కడ టిన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు సో టిన్ అంటే ఏంటంటే ఈ ల్యాండ్ ఆన్ విచ్ ఏ ఫార్మర్ గ్రోస్ వన్ టిన్ ఆఫ్ సీడ్స్ సో ఒక టిన్ ఆఫ్ సీడ్స్ అనేది ఎంత ప్రాంతంలో అయితే పండించబడుతుందో ఆ ప్రాంతాన్ని టిన్ ఆఫ్ టిన్ అని అంటూ ఉంటారు సో అలా కొంత భూమిని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా భూమిని అనేది ఇస్తూ ఉంటారు ఎలోట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ టిన్ అంటే ఏంటంటే వన్ టిన్ ఆఫ్ సీడ్స్ అనేవి ఏ ల్యాండ్లో పండించబడతాయో ఆ ల్యాండ్ని టిన్ అని అంటూ ఉంటారు నెక్స్ట్ చూస్తే ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ద మౌంటైన్స్ ఆఫ్ శాండ్ ఆర్ కాల్డ్ శాండ్ డ్యూన్స్ ఆర్ ఫౌండ్ సో ఎక్కడ శాండ్ డ్యూన్స్ అనేవి ఉంటాయి అంటే అబుదాబి అబుదాబిలో ఉంటాయి నెక్స్ట్ వీ ఆల్ అబ్జర్వ్ ఓల్డ్ వెల్స్ హ్యావ్ డ్రైడ్ అప్ అవర్ ఎల్డర్స్ సే దాట్ అబౌట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఎగో దేర్ వాస్ సఫిషియంట్ వాటర్ ఇన్ ది వెల్స్ సో చాలా వరకు చూస్తుంటే మనం బావులు నదులు సారీ బావులు అంటారు కదా సో బావులు అనేవి ఎండిపోతూ ఉన్నాయి అయితే ఎందుకు ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ బాగా వాటి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ పూర్వం బాగా వాటర్ అనేది ఉన్నది కాకపోతే ఇప్పుడు ఎండిపోతుంది బట్ నౌ దీస్ హ్యావ్ కంప్లీట్లీ డ్రైడ్ అప్ సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద పాజిబుల్ కరెక్ట్ రీజన్స్ ఫర్ డ్రయింగ్ అప్ ఆఫ్ వాటర్ ఇన్ ది వెల్స్ సో ఎందువల్ల ఆ బావిల్లో నీళ్ళు అనేవి ఎండిపోతున్నాయి సో అయిపోతున్నాయి అనే దానికి కరెక్ట్ రీజన్ అనేది అడిగారు ద లేక్స్ ఇన్ విచ్ రెయిన్ వాటర్ ఈజ్ యూజ్డ్ టు కలెక్ట్ ఆర్ నో లాంగర్ దేర్ ద సాయిల్ అరౌండ్ ద ట్రీస్ వెల్ అండ్ నియర్ బై ఏరియా ఈజ్ నౌ కవర్డ్ విత్ కోల్తార్ సిమెంట్ నో వన్ యూజెస్ వెల్స్ యాజ్ దేర్ ఆర్ ట్యాబ్స్ ఇన్ ఎవ్రీ హౌస్ అండ్ నెక్స్ట్ ఏ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ డ్రెవెన్ పంప్స్ హ్యావ్ అప్ టు డ్రా అండర్ గ్రౌండ్ వాటర్ సో ఇక్కడ ఏ బీసీ అనేది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే సో చాలా వరకు భూమిలో ఎవరికి వాళ్ళు బావులు అనేవి తవ్వుకొని సో బోర్ బావుల ద్వారా ఏంటంటే వాటర్ అనేది తీసేసుకుంటున్నారు అలాగే కొన్ని రీజన్స్ ద్వారా ఏంటంటే సో బావుల్లో నీళ్ళు అనేవి ఇంకిపోతూ ఉన్నాయి సో నెక్స్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగిన సీటెట్లో ఈవిఎస్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇచ్చాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ యాజ్ ఎక్సలెంట్ సైట్ అండ్ కెన్ బి సారీ కెన్ సీ థింగ్స్ ఫోర్ టైమ్స్ మోర్ దెన్ హ్యూమన్స్ సో ఇందాకే వచ్చిన బిట్ కైట్స్ ఈగల్స్ వల్చర్స్ సో ఫోర్ టైమ్స్ మనకంటే ఫోర్ టైమ్స్ బాగా అవి చూడగలవు రీడ్ ద గివెన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ ఐడెంటిఫై ఇట్స్ టైప్ సో ఇక్కడ మనకి ఒక ఫార్మింగ్ గురించి ఇచ్చాడు దాని యొక్క అది ఏ ఫార్మింగ్ అనేది కింద అడుగుతున్నాడు ఆఫ్టర్ కటింగ్ వన్ క్రాప్ ద ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఫర్ సమ్ ఇయర్స్ సో ఒక క్రాప్ వేసిన తర్వాత ఒక పంట వేసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దాన్ని వదిలేస్తూ ఉంటారు సో అలా ఏంటంటే మనం తెలిసిందే మనకి జూమ్ ఫార్మింగ్ దాన్ని మనం జూమ్ ఫార్మింగ్ అని అంటూ ఉంటాం నెక్స్ట్ వెన్ ఏ స్నేక్ చార్నర్ చార్మర్ ప్లేస్ ఆన్ హిజ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ బీన్ ద స్నేక్ స్వింగ్స్ ఇట్ హెడ్ టు అండ్ ఫ్రో టు ఇట్స్ సౌండ్ సో ఎప్పుడైతే ఈ పాములు ఆడించేవాడు ఆ బీన్ అనేది ఊదుతూ ఉంటాడో దానికి అనుగుణంగా పామ్ అనేది నాట్యం చేస్తూ ఉంటుంది సో దాని హెడ్ని మూవ్ చేస్తూ ఉంటుంది హౌ డూ యూ థింక్ ద స్నేక్ రెస్పాండ్స్ టు ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సో ఎందువల్ల ఆ విధంగా మూవ్ అవుతుంది అంటే బై రెస్పాండింగ్ టు ది వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ బై ది ఇన్స్ట్రుమెంట్ బై రెస్పాండింగ్ టు ది వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ బై ది ఇన్స్ట్రుమెంట్ సో ఇన్స్ట్రుమెంట్ నుంచి వచ్చే వైబ్రేషన్స్కి అది అలాగా ఆడుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏ ఫ్యామిలీ ఈజ్ ఎ యూనిట్ కన్సిస్టింగ్ ఆఫ్ మదర్ ఫాదర్ అండ్ ద టూ చిల్డ్రన్ దిస్ స్టేట్మెంట్ ఈస్ సో ఇన్ కరెక్ట్ బికాస్ దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ వన్ కెనాట్ క్లాసిఫై ఫ్యామిలీ యాజ్ బీయింగ్ ఓన్లీ వన్ కైండ్ సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ అంటే ఏంటి అంటే ఒక తల్లి ఒక తండ్రి వాళ్ళ పిల్లలు అని మెన్షన్ చేశాడు అయితే ఇది అనేది మనకి కరెక్ట్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఫ్యామిలీస్ అనేవి చాలా రకాలు ఉంటాయి సో ఫ్యామిలీని మనం ఒకే విధంగా అయితే చెప్పలేము అంటున్నారు సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సో ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు ప్రతి అంటే ప్రతి ఆప్షన్ని కూడా చదవండి సో ఇక్కడ ఎందుకంటే ప్రతి ఆప్షన్ని చదివితే ఇన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఓన్లీ ఆన్సర్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను ద గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇన్ ది స్టొమక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ అండ్ ఎయిడ్స్ ఇన్ ది డైజెషన్ ఆఫ్ ఫుడ్ సో ఏదో అంటే ఎలా ఉంటుందంటే ఎసిడిక్ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది నెక్స్ట్ ఏ టీచర్ ఆఫ్ క్లాస్ త్రీ హ్యాడ్ ఆస్కర్డ్ చిల్డ్రన్ టు క్లాస్ ఫైవ్ ది లీవ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీస్ ప్లాంట్స్ ఇన్ టు డిఫరెంట్ గ్రూప్స్ సో ఇక్కడ ఒక థర్డ్ క్లాస్ టీచర్ అడుగుతున్నారు పిల్లల్ని ఏమని అంటే సో లీవ్స్ని ప్లాంట్స్ని ట్రీస్ని డిఫరెంట్ టైప్స్గా అంటే గ్రూప్స్గా విడదీయమన్నారు అనమాట సో లెమన్ మ్యాంగో బ్యాసిల్ మింట్ నీమ్ బనానా ఇవన్నీ ఇవ్వడం జరిగింది సమ్ స్టూడెంట్ క్లాసిఫై లీవ్స్ యాజ్ సో లీవ్స్ని ఈ విధంగా క్లాసిఫై చేశారు అంటే ఎలా అంటే లీవ్స్ విత్ మెడిసినల్ వాల్యూస్ అండ్ లీవ్స్ వితౌట్ మెడిసినల్ వాల్యూస్ లీవ్స్ని మెడిసినల్ వాల్యూస్ కింద వితౌట్ మెడిసినల్ వాల్యూస్ కింద సారీ అంటే అది మనకి పెడగాగికి సంబంధించిన క్వశ్చన్ అది అవసరం లేదు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కి చుట్టూ ఉన్న స్టేట్స్ ఏవి అంటే హిమాచల్ ప్రదేశ్ అలాగే పంజాబ్ నెక్స్ట్ మ్యాచ్ ఈచ్ ఆఫ్ ద లొకేషన్ విత్ కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ కామన్ హౌసెస్ బిల్డ్ ఇన్ దట్ ఏరియా సో ఏ ప్రాంతాల్లో ఎలాంటి హౌసెస్ బిల్డ్ చేస్తారు అనేది ఇచ్చారు సో మనాలి రాజస్థాన్ అస్సాం లడక్ సో ఆల్రెడీ చూసాం అస్సాంలో మనకి ఫ్లోర్కి టూ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎత్తులో కడుతూ ఉంటారు అలాగే లడఖ్లో ఏంటంటే స్టోన్ హౌసెస్ కడతారు అవి టూ ఫ్లోర్స్ కింద కడుతూ ఉంటారు రాజస్థాన్లో ఏంటంటే మడ్ హౌసెస్ సో ఇక్కడ చూస్తే రాజస్థాన్లో మడ్ హౌసెస్ హ్యావింగ్ రూఫ్ మేడ్ ఆఫ్ థార్నీ బుషెస్ సో రాజస్థాన్ అనేది ఫోర్ అవుతుంది అస్సాం అస్సాంలో కనుక చూస్తే ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ అనేది చూడండి ఎలివేటెడ్ హౌసెస్ మేడ్ ఆఫ్ బ్యాం మేడ్ ఆన్ బ్యాంబూ పిల్లర్స్ ఇది కాదు హౌసెస్ మేడ్ ఆఫ్ స్టోన్స్ వుడ్ విత్ స్లాంటింగ్ రూఫ్స్ సో ఇవి మనకి అస్సాంలో కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ హౌసెస్ మేడ్ ఆఫ్ స్టోన్ విత్ వుడెన్ ఫ్లోర్ అండ్ వుడెన్ సీలింగ్ సో ఆన్సర్ వచ్చేసి డి అనేది అవుతుంది ద డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆన్ ద స్కిన్ ఆఫ్ యానిమల్స్ ఆర్ డ్యూ టు ద వెదర్ కండిషన్స్ దే ఇన్ సో ఏవైతే అంటే జంతువుల చర్మం అనేది ఎందుకు ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటూ ఉంటే సో అవి ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే నివసిస్తాయో వాటి యొక్క వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి యొక్క చర్మం అనేది రూపొందించబడుతుంది అనమాట నెక్స్ట్ పీపుల్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హ్యావ్ ఎ రైట్ టు ది ఫారెస్ట్ ల్యాండ్ అండ్ వాట్ ఈస్ గ్రోన్ ఆన్ ఇట్ దిస్ ఈజ్ మ్యాండేటెడ్ బై సో ఎవరైతే అడవుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు నివసిస్తారో వాళ్ళకి అడవిపైన పూర్తి హక్కు అనేది ఉంటుంది వాళ్ళు ఏ ప్లేస్లో అయినా ఎలాంటి పంట అయినా పండించుకోవచ్చు అనే యాక్ట్ అనేది ఎప్పుడు దేనికి సంబంధించిన అంటే ఏ యాక్ట్లో ఉన్నది అంటే రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్లో భాగంగా ఉన్నది ఇది మనకి హూజ్ ఫారెస్ట్ ఫిఫ్త్ క్లాస్లో హూజ్ ఫారెస్ట్ అనే లెసన్లో ఉంటుంది నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ డిసీజెస్ స్ప్రెడ్ బై మస్కిటోస్ సో మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే వ్యాధులు ఏవి అని అడుగుతున్నారు డెంగ్యూ మలేరియా చికెన్ గునియా అనేవి నెక్స్ట్ పిక్చర్ ప్లాంట్ అంటే నెఫ్త్నీస్ ఇందాక మనం చెప్పుకున్నాం సో దానికి సంబంధించి కనుక చూస్తే ఇట్ ఎమిట్స్ సౌండ్స్ ఆఫ్ హై పిచ్ టు అట్రాక్ట్ ఇన్సెక్ట్స్ సో సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందా లేకపోతే హ్యాస్ మౌత్ కవర్డ్ విత్ టైనీ హుక్స్ హుక్స్తో మౌత్ అనేది కవర్ చేయబడి ఉంటుందంటే కాదు ఇట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా కాదు ఎందుకంటే ఇండియాలో ఉంటుంది క్లవర్లీ ట్రాప్స్ అండ్ ఈడ్స్ ఫ్రాక్స్ ఇన్సెక్ట్స్ అండ్ మైస్ సో లాస్ట్ వన్ అనేది కరెక్ట్ ఎందుకంటే అది ట్రాప్ చేస్తూ ఉంటుందన్నమాట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ఈటబుల్స్ ఈజ్ రిచ్న్ ఐరన్ ఇది ఇందాక కూడా మనకి వచ్చింది ఆమ్లా స్పినాచ్ జగేరి అండ్ చిల్లీస్ చిల్లీస్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సౌత్ అమెరికా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బర్డ్స్ మేక్స్ ఇట్స్ నెస్ట్ అమాంగ్ ది థార్న్స్ ఆఫ్ ఏ కాక్టస్ ప్లాంట్ సో కాక్టస్ ప్లాంట్ యొక్క థార్న్స్లో ఎవరు గూడు కడతారు అంటే డవ్ నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ యానిమల్ అండ్ ఐడెంటిఫై ఇట్ సో ఇక్కడ ఒక యానిమల్ గురించి ఇచ్చారు ఇది ఏ యానిమల్ అని అడుగుతున్నారు ఇట్ లుక్స్ లైక్ ఎ బీర్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఇట్ స్పెండ్స్ ఆల్మోస్ట్ సెవెంటీన్ అవర్స్ ఏ డే స్లీపింగ్ వైల్ హ్యాంగింగ్ అప్ సైడ్ డౌన్ ఆన్ ఎ ట్రీ బ్రాంచ్ ఇట్ ఈట్స్ ద లీవ్స్ ఆఫ్ ఎ సేమ్ ట్రీ ఆన్ విచ్ ఇట్ లీవ్స్ ఇట్ లీవ్స్ ఫర్ అబౌట్ ఫార్టీ ఇయర్స్ సో ఈ జీవి అనేది చూడ్డానికి ఎలుగు వంటలకు కనిపిస్తూ ఉంటుంది అలాగే రోజులో పదిహేడు గంటలు పడుకుంటుంది చెట్టుని వేలాడుతూ పట్టుకొని పడుకుంటుంది అనమాట అలాగే అది ఆ చెట్టు ఏ చెట్టు పైన అయితే ఉంటుందో ఆ చెట్టు ఆకులు తింటూ ఉంటుందన్నమాట సో అది ఎవరు అంటే స్లాత్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లెసన్ చెప్పుకున్నప్పుడు నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫిబ్రవరిలో ఇచ్చిన ఈవియస్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కరణం మల్లేశ్వరి సో కరణం మల్లేశ్వరికి సంబంధించి కింద స్టేట్స్మెంట్స్లో ఏవి కరెక్ట్ రాంగ్ అని అడుగుతున్నారు

దే ఆర్ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ వాటర్ స్టోరేజ్ అండ్ కన్జర్వేషన్ సో వెల్స్ వెల్స్కి సంబంధించి బావులకు సంబంధించి కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు దే ఆర్ ఏ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ వాటర్ స్టోరేజ్ కన్జర్వేషన్ సో వాటర్ని స్టోర్ చేయడానికి ఒక ట్రెడిషనల్ పద్ధతులు దే వేర్ యూజ్డ్ యాజ్ ఎ కమ్యూనిటీ రిసోర్స్ సో కమ్యూనిటీ రిసోర్స్ కింద అంటే అందరికీ సంబంధించిన వనర్ కింద యూజ్ చేస్తారు దే హే ఆర్ ఫౌండ్ కన్స్ట్రక్టెడ్ మెయిన్లీ ఇన్ రెయిన్ పార్చెడ్ స్టేట్స్ సో అది కూడా కరెక్టే అంటే దే కంటైన్ ఓన్లీ కంటామినేటెడ్ వాటర్ సో అది కాదు సో మనకి ఏబిసి అనేవి బావులకి సంబంధించి కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఓన్లీ ఈజ్ ఏ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ద ప్లేస్ ఓన్లీ ఈజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఓర్లీ అనేది మనకి మహారాష్ట్రలో ఉండడం జరిగింది న నెక్స్ట్ ద నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు తమిళనాడుకి నైబరింగ్ స్టేట్స్ ఏవి అంటే కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇది కూడా మనకి ఆల్రెడీ ఇచ్చారు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాస్ ద సెన్స్ ఆఫ్ హియరింగ్ సో షార్ప్ దట్ ఇట్ కెన్ మేక్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది రెస్లింగ్ ఆఫ్ లీవ్స్ అండ్ ద సౌండ్ ఆఫ్ అన్ యానిమల్ మూవింగ్ ఆన్ ద గ్రాస్ సో ఈ యానిమల్కి బాగా హియరింగ్ అంటే వినికిడి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందట అయితే ఈవెన్ ఎండుట ఆకులు ఉంటాయి కదా సో ఆకులు ఎగరడం అలాగే ఒక యానిమల్ గడ్డిని దాటుకుంటూ వెళ్తే ఆ యొక్క సౌండ్ని కూడా హియర్ చేయగలదంట అది ఏంటి అంటే టైగర్ నెక్స్ట్ వెన్ వన్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు కేరళ బై ఏ ట్రైన్ వన్ కమ్స్ అక్రాస్ మినీ టనెల్స్ దీస్ టనెల్స్ ఆర్ ఇన్ ది హిల్స్ ఆఫ్ సో అహ్మదాబాద్ నుంచి కేరళకి వెళ్ళాలి సో ఇక్కడ అహ్మదాబాద్ ఉన్నదనుకోండి ఇక్కడ నుంచి కేరళకి వెళ్ళాలంటే చాలా టన్నెల్స్ సొరంగాలు అనేవి దాటుకుంటూ వెళ్ళాలి అయితే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి వెస్ట్రన్ ఘాట్స్ సో పశ్చిమ కనుమల్లో ఉన్నాయి ద ఎర్త్ ఈస్ రౌండ్ దెర్ ఈజ్ యాక్చువల్లీ నో అప్ అండ్ డౌన్ సో ఎర్త్ అనేది మనకి రౌండ్గా ఉంటుంది అప్ అండ్ డౌన్ ఉండదు సో ఆన్ ది అండ్ ఇట్ ఈస్ జస్ట్ రిలేటివ్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ స్టాండ్ అప్ సైడ్ డౌన్ ఇన్ రిలేషన్ టు ది పీపుల్ ఆఫ్ సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నదనుకోండి ఒక వ్యక్తి నుంచి ఉంటే ఇక్కడ మన ఇండియా ఉన్నదనుకోండి సపోజ్ ఇక్కడ ఉన్న వ్యక్తికి రి అంటే ఆపోజిట్గా ఇప్పుడు ఇక్కడ ఒక ఒక పర్సన్ ఈ విధంగా స్టాండ్ అయి ఉంటే ఇక్కడ ఒక పర్సన్ ఈ విధంగా స్టాండ్ అయి ఉన్నట్టు ఉంటుంది సో ఎలా సో ఎక్కడున్న పీపుల్కి ఆపోజిట్గా ఉన్నట్టు కనిపిస్తుంది అంటే అర్జెంటీనా నెక్స్ట్ ఇట్ ఈజ్ అడ్వైజ్డ్ టు పుట్ ఆయిల్ ఆన్ స్టాగ్నెంట్ వాటర్ టు ప్రివెంట్ బ్రీడింగ్ ఆఫ్ మస్కిటోస్ దిస్ ఈజ్ బికాస్ సో బాగా మురికిగా ఉన్న వాటర్లో మనం ఆయిల్ కనుక వేసినట్టయితే అక్కడ మస్కిటోస్ అనేవి ఇంకా పెరగకుండా ఆగిపోతాయి అంటే దేనికంటే మస్కిటోస్ పెరగకుండా ఆపచ్చు సో ఎలా అంటే ఆయిల్ ఎందువల్ల అంటే ఆయిల్ కట్స్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై దేర్ బై స్టాప్స్ ద బ్రీడింగ్ ఆఫ్ మస్కిటోస్ సో ఏ జీవైనా బతకాలి అంటే ఆక్సిజన్ అవసరం సో ఎప్పుడైతే మనం ఆ వాటర్లో ఆయిల్ అనేది వేస్తామో అది ఆక్సిజన్ సప్లైని ఆపేస్తుంది సో అక్కడ జీవే చనిపోతూ ఉంటుంది నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సెక్ట్స్ డస్ నాట్ లివ్ టుగెదర్ ఇన్ ఏన్లీ లైక్ హనీ బీస్ సో గుంపులుగా అంటే గుంపులు గుంపులుగా కాకుండా అలా జీవించలేని ఒక జీవి ఏది అంటే స్పైడర్ ఎందుకంటే యాంట్ జీవిస్తుంది వాస్ప్ టెర్మైట్ ఇవన్నీ కూడా టెర్మైట్ అంటే చెదలు చేద పురుగులు ఉంటాయి కదా సో అన్నీ కూడా జీవిస్తూ ఉంటాయి నెక్స్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ హౌసెస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈజ్ లింక్డ్ టు ది క్లైమేటిక్ కండిషన్స్ ఇన్ విచ్ దే ఆర్ బుల్ట్ దేర్ ఈజ్ ఎ విలేజ్ వేర్ హౌసెస్ హ్యావ్ ఫాలోయింగ్ ఫీచర్ సో మనం చూస్తే కొన్ని హౌసెస్ ఏంటంటే అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్కి అనుగుణంగా కట్టుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఇచ్చిన కొన్ని హౌసెస్ యొక్క లక్షణాల ఆధారంగా అవి ఎక్కడ బిల్డ్ చేస్తారని అడుగుతున్నారు హౌసెస్ మేడ్ ఆడ్ సారీ హౌసెస్ ఆర్ మేడ్ ఆన్ స్ట్రాంగ్ బ్యాంబో పిల్లర్స్ కరెక్టే ఇన్సైడ్ ఆఫ్ హౌస్ ఈజ్ ఆల్సో మేడ్ ఆఫ్ వుడ్ హౌసెస్ ఆర్ మేడ్ ఆల్మోస్ట్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కనబడగానే మీరు అస్సాం అని పెట్టవచ్చు సో ఆ యొక్క రూఫ్స్ అనేవి ఎలా ఉంటాయంటే స్లోప్గా ఉంటూ ఉంటాయి సో ఈ విధంగా స్లోప్గా ఉంటూ ఉంటాయి అస్సాం నెక్స్ట్ కుడుక్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ జార్ఖండ్ సో జార్ఖండ్ యొక్క జార్ఖండ్లో ఉన్న ఆదివాసీల యొక్క లాంగ్వేజ్ కుడుక్ నెక్స్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సెప్టెంబర్లో ఉన్న పేపర్ కనుక చూస్తే గుర్ప్రీత్ ట్రావెల్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఫ్రమ్ న్యూఢిల్లీ టు చెన్నై ఇన్ ఎ ట్రైన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ హీ నాట్ లైక్లీ టు క్రాస్ డ్యూరింగ్ హీస్ ట్రైన్ జర్నీ సో గుర్ప్రీత్ అనే అబ్బాయి సో న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్నాడట ఆ వెళ్ళే బా దారిలో ఏంటంటే అతను కింది వాటిలో ఏ నదిని క్రాస్ చేయలేడు అని అడుగుతున్నారు సో గంగా ఎందుకంటే గంగా నార్త్లోనే ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకి క్రాస్ అవ్వలేడు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఎ కోల్డ్ డెజర్ట్ సో మన కంట్రీలో కోల్డ్ డెజర్ట్గా పిలువబడింది ఏది అంటే లడక్ సో లడక్లో మనకి కోల్డ్ డెజర్ట్ అనే ఉంటాయి నెక్స్ట్ కనుక చూస్తే ఇన్ క్లాస్ ఫిఫ్త్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ వన్ లెసన్ బ్లో హాట్ బ్లో కోల్డ్ సో ఒక లెసన్ అనేది మనకు ఉంటుంది ఫిఫ్త్ క్లాస్లో బ్లో హాట్ బ్లో కోల్డ్ అని అది జాకిర్ హుస్సేన్ గారు రాశారు అయితే జాకిర్ హుస్సేన్ గారు మన ఇండియాకి ఏ విధంగా అంటే ఏ పోస్ట్ అనేది చేశారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ సో ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా జాకిర్ హుస్సేన్ గారు చేయడం జరిగింది నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచెస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ వే ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ సో కింది వాటిలో ఫుడ్ని ప్రిజర్వ్ చేయడంలో కరెక్ట్ ప్రాసెస్ కానిది ఏది అంటే మిల్క్ పన్నీర్ సో మిల్క్ పన్నీర్ కింద మనం కన్వర్ట్ చేయడం అనేది అది స్టోరేజ్ అయితే కాదు ఒక మనం వాడుకోవడానికి ఒక నీడ్ అంతే కన్సిడర్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద హౌసెస్ సో కింది వాటిలో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని చూడమన్నాడు గ్రౌండ్ ఫ్లోర్ వితౌట్ విండోస్ స్లాంటింగ్ ఉడెన్ రూఫ్స్ ఆ మేడ్ ఆఫ్

అలాగే వుడెన్ ఫ్లోర్స్ వుడెన్ ఫ్లోర్స్ అనేవి ఉంటూ ఉంటాయి నెక్స్ట్ క్రాస్ మేక్ దేర్ నెస్ట్ అప్ అప్ ఆన్ ఎ ట్రీ యూజింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ సో కాకులు మనం చూసుకుంటే గూళ్ళు అనేవి చాలా ఎత్తులో కట్టుకుంటాయి అండ్ అవి అన్నీ వైర్స్ కానీ గ్రాస్ కానీ చిన్న చిన్న క్లాత్ అలాంటివి ఏవైనా కూడా మొత్తం అన్ని వస్తువులతోని గూడు కట్టుకుంటాయి ఈవెన్ పీసెస్ ఆఫ్ వుడ్ అండ్ వైర్స్ క్లవర్ బర్డ్ హూ డస్ నాట్ మేక్ ఇట్స్ ఓన్ నెస్ట్ లేస్ ఎగ్స్ ఇన్ ఎ క్రోస్ నెస్ట్ ద పూర్ ప్రో హ్యాచ్ దమ్ అలాంగ్ విత్ ఇట్స్ ఓన్ ఎగ్స్ సో ఈ విధంగా కాకి కష్టపడి కట్టుకుంటే అందులో ఒక తెలివైన పక్షి గుడ్లు పెడుతుంది సో కాకి తెలియదు కాబట్టి కాకి వాటిని పొదిగి పిల్లలుగా చేస్తుంది ఆ యొక్క పక్షి ఏది అంటే కోయిల నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద సో క్వశ్చన్ చూస్తే చాలా పెద్దగా ఉంది ఆన్సర్ చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి సో అన్నీ కూడా అలానే కనిపిస్తున్నాయి విచ్ వన్ ఆఫ్ ద డైరెక్ట్ బిట్స్ అనేవి మనకి చాలా తక్కువగా ఉన్నాయి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సీడ్ సో విత్తనం కానిది ఏది అంటే సాగో అనేది విత్తనం కాదు రెహానా గోస్ టు కేరళ అలాంగ్ విత్ హర్ ఫ్యామిలీ దేర్ షీ సీస్ టాల్ ట్రీస్ విచ్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఇన్ హర్ హోమ్ టౌన్ షిమ్లా విచ్ ట్రీస్ కుడ్ కుడ్ షీ హ్యావ్ సీన్ ఇన్ కేరళ కోకోనట్ సో కేరళ అనగానే మనకి కోకోనట్ ట్రీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఏ వెజిటేబుల్ మార్కెట్ బై చిల్డ్రన్ ఐడెంటిఫై దోస్ విత్ సీడ్స్ ఇన్సైడ్ సో కొన్ని వెజిటేబుల్స్ అనేవి ఉన్నాయట సో వాటిలో వేటికి సీడ్స్ అనేవి ఉంటాయి అని అడుగుతున్నారు పొటాటో టొమాటో పియర్ చిక్కో లేడీ ఫింగర్ బిట్టర్ గాడ్ ఆనియన్ కుకుంబర్ సో టొమాటోకు ఉంటాయి పియర్కి ఉంటాయి చిక్కోకి అలాగే లేడీ ఫింగర్కి ఉంటాయి బిట్టర్ గాడ్ కుకుంబర్ వీటికి మాత్రమే ఉంటూ ఉంటాయి ఆనియన్కి పొటాటోకి ఉండవు నెక్స్ట్ నీతా టు ఆంధ్రప్రదేశ్ అండ్ షీ పర్చేజస్ టూ శారీస్ విచ్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ మేడ్ దే వాట్ ఆర్ దే కాల్డ్ పోచంపల్లి అండ్ కలంకారీ పోచంపల్లి అండ్ కాంజీవరం కలంకారీ చందేరి కలంకారీ కంత సో పోచంపల్లి కలంకారీ అనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఇచ్చాడంటే అంటే ఇది మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో సిక్స్టీన్లో ఇచ్చిన క్వశ్చన్ సో మనకి తెలంగాణ అది విడిపోవడం సో అప్పుడు టెక్స్ట్ బుక్స్ అవి చేంజ్ అవ్వడం సో ఇలాంటిది వాటి వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ మే బీ కాజ్డ్ బై స్టాగ్నెంట్ వాటర్ సో మురికి వాటర్ వల్ల మనకి ఏ వ్యాధులు అంటే ఏ వ్యాధి సంభవించవచ్చు అంటే మలేరియా విచ్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేక్స్ ఎ కరెక్ట్ పేర్ సో అస్సాం బిహు ఒరిస్సా భర భరతనాట్యం కర్ణాటక కథక్ తమిళనాడు లవాణి సో అస్సాం బిహు అనేది కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే మనకు అది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ బిట్ ద ఎస్కిమో మేక్స్ హీజ్ హౌస్ ఇగ్లూ గ్లూ ఫ్రమ్ ఐస్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఐస్ డస్ నాట్ ఎలో కోల్డ్ ఎయిర్ అండ్ వాటర్ టు కమ్ ఇన్ సైడ్ ద ఎయిర్ బిట్వీన్ ది ఐస్ వాల్స్ ప్రివెంట్ ద ఇన్సైడ్ హీట్ ఫ్రమ్ ఎస్కేపింగ్ ఐస్ ఈస్ అవైలబుల్ సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే లోపల ఏదైతే వేడున్నదో అది బయటికి పోనివ్వకుండా ఆపుతాయి అన్నమాట నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ బనియన్ ట్రీ బనియన్ ట్రీ యొక్క రూట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతున్నారు రూట్స్ హ్యాంగ్ డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్ కరెక్టే రూట్స్ స్టోర్ ఫుడ్ ఓకే రూట్స్ ప్రొవైడ్ సపోర్ట్ టు ట్రీస్ లైక్ పిల్లర్స్ అది కరెక్టే సో ఇక్కడ ఆర్ అండర్ గ్రౌండ్ రూట్స్ సో బనియన్ ట్రీన్ అంటే మర్రి చెట్టుకి బయటకే కనిపిస్తూ ఉంటాయి సో లోపలనేవి ఉండవు వేర్లనే సో అది రాంగ్ ఆన్సర్ అనేది అవుతుంది నెక్స్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫిబ్రవరిలో ఇచ్చిన ఈవియస్ క్వశ్చన్స్ స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద జూమ్ ఫార్మింగ్ జూమ్ ఫార్మింగ్ గురించి ఇచ్చాడు మిజోరాంలో ఆఫ్టర్ కటింగ్ వన్ క్రాప్ ద ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఫర్ సమ్ ఇయర్స్ కరెక్ట్ ద బ్యాంబో ఆర్ వీడ్స్ విచ్ గ్రో ఆల్రెడీ ఇది ఇందాక ఇచ్చిన బిట్టే మనం ఆల్రెడీ చూసాం నెక్స్ట్ రాధా యూజెస్ ట్రావెల్ టికెట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ కుడ్ బి ఎఫెక్టివ్లీ డిస్కస్డ్ బై యూజింగ్ సచ్ టికెట్స్ ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్ బై డిఫరెంట్ మీన్స్ ఇన్ మీన్స్ ఈస్ డిఫరెంట్ ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యూయల్ యూజ్డ్ బై ది వెహికల్ వీ నీడ్ టికెట్స్ టు ట్రావెల్ బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అండర్స్టాండింగ్ ది రిజర్వేషన్ ప్రాసెస్ సో ఇక్కడ సో ఆ విధంగా ఎందుకు ఉన్నాయి అంటే ఏసీ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ యొక్క కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అలాగే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా టికెట్స్ అనేవి ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక టేబుల్ అనేది ఇచ్చాడు ఇక్కడ పెట్రోల్ ధర అలాగే డీజిల్ ధర అనేది ఇవ్వడం టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ స్టడింగ్ ద అబౌ టేబుల్ దేవ్ మీట్ ఏ క్లాస్ ఫైవ్ స్టూడెంట్ రోడ్ ద ఫాలోయింగ్ ఇన్ హిస్ నోట్బుక్ సో ఏం రాశాడు అంటే పెట్రోల్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ ఫ్యూయల్ దెన్ డీజిల్ సో పెట్రోల్ అనేది డీజిల్ కంటే ఎక్స్పాన్సివ్ అంటే రేట్ ఎక్కువ సో అది కరెక్టే ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ డీజిల్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ పెట్రోల్ సో పెట్రోల్ కంట ఇఫ్ వీ అబ్జర్వ్ బర్డ్స్ వీ ఫైండ్ దట్ మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫ్ అండ్ మూవ్ దే నెక్ ఇట్ ఈస్ బికాజ్ సో మనం బర్డ్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అవి కళ్ళు అంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి మనం చుట్టూ ఒక కొంత యాంగిల్ వరకు చూడాలంటే మనం కళ్ళు తిప్పగలం కానీ అవి ఎటు చూడాలన్నా కూడా వాటిని వాటి యొక్క నెక్ తిప్పుతూ ఉంటాయి ఎందువల్ల అంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ ద ఐస్ ఆర్ ఫిక్స్డ్ అండ్ కెనాట్ మూవ్ సో సో ఎందువల్ల అంటే బర్డ్స్ యొక్క ఐస్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట సో అవి అటు ఇటు కదలలేవు కాబట్టి నెక్స్ట్ రీనా లవ్స్ మ్యాంగోస్ షీ టు ప్రిజర్వ్ దీస్ ఫర్ వింటర్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ గుడ్ వే ఆఫ్ ప్రిజర్వింగ్ దెమ్ సో రీనాకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అంట సో వాటిని నిల్వ చేయడానికి కింది వాటిలో ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు మేక్ ఆమ్ పాపడ్ అండ్ పిక్ల్ సో మ్యాంగోస్తో మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం అలాగే మామిడి తాండ్రి అనేది కూడా చేసుకుంటూ ఉంటాం నెక్స్ట్ ద నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ కేరళ ఆర్ సో కర్ణాటక తమిళనాడు ఇక్కడ ఇవన్నీ కూడా మనకి కొంచెం మ్యాప్ పాయింటింగ్కి సంబంధించినవి ఎందుకంటే ఈ మనం బాగా చూసుకోవాల్సిన మ్యాప్ పాయింట్కి సంబంధించి స్టేట్ మన ఇండియా యొక్క మొత్తం స్టేట్స్ని మనం లొకేట్ చేసుకొని ఉండాలి మన బ్రెయిన్లో ఎందుకంటే మనకి చుట్టూ ఉన్న స్టేట్స్ ఏంటి అని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ డూ మోస్ట్ పీపుల్ లైక్ టు ఈట్ సీ ఫుడ్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్ సో కింద వాటిలో ఏ స్టేట్స్లో సీ ఫుడ్ని కోకోనట్ ఆయిల్లో కుక్ చేసి తింటారు అంటే గోవా గోవాలో ఎక్కువగా తింటూ ఉంటారు నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఫ్రంట్ టీత్ కీప్ ఆన్ గ్రోయింగ్ త్రూ అవుట్ ఇట్స్ లైఫ్ ఇట్ హ్యాస్ టు కీప్ గ్రానింగ్ జ్ఞానింగ్ ఆన్ థింగ్స్ టు కీప్ ఇట్స్ టీత్ ఫ్రమ్ బికమింగ్ టూ లాంగ్ సో ఏ యొక్క కింద వాటిలో ఏ యొక్క యానిమల్ యొక్క ఫ్రంట్ టీత్ అనేవి రెండు లైఫ్ లాంగ్ ఎదుగుతూనే ఉంటాయి బట్ వాటిని అంటే వాటిని ఆ యొక్క ఎదుగుదలని తగ్గించడానికి సో అవి ఏదోటి తింటూనే ఉంటాయి సో ఆ టీత్ని అలా ఆడిస్తూనే ఉంటాయి అంటే స్క్విరల్ ఉడత ఉడత యొక్క టీత్ అనమాట నెక్స్ట్ ఎ ఫార్మర్ ఈజ్ గ్రోయింగ్ ప్యాడీ క్రాప్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ యూజింగ్ ఎక్సెస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇన్ హిస్ ఫీల్డ్ దిస్ ప్రాక్టీస్ విల్ మేక్ ద సాయిల్ ఆఫ్ హిస్ ఫీల్డ్స్ సో ఒక అతను ఏంటంటే ప్యాడీ పదే పదే పండిస్తూ అండ్ ఎక్కువ మొత్తంలో ఫెర్టిలైజర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాడట సో ఈ విధంగా యూజ్ చేయడం వల్ల సాయిల్ అనేది ఎలా మారుతుంది అంటే బ్యారన్ అంటే ఇంకా నిర్జీవంగా అయిపోతుంది సో పనికి రాదనమాట స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డెజర్ట్ ఓక్ డెజర్ట్ ఓక్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూడమంటున్నారు డెజర్ట్ ఓక్ ఈస్ ఎ ట్రీ దట్ గ్రోస్ ఆల్మోస్ట్ యాజ్ టాలేజ్ అవర్ క్లాస్ రూమ్ దట్ ఈజ్ ఫోర్ మీటర్స్ సో ఫోర్ మీటర్స్ హైట్ అనేది ఉంటుంది ద రూట్స్ ఆఫ్ దిస్ ట్రీ గో డౌన్ నియర్లీ థర్టీ టైమ్స్ ఇట్స్ హైట్ టిల్ దే రీచ్ వాటర్ సో థర్టీ టైమ్స్ ఆ హైట్ ఎంత చెట్టు హైట్ ఎంతైతే ఉంటుందో దానికి థర్టీ టైమ్స్ అడుక్కి వెళ్తాయంట వాటర్ కోసం వాటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది ట్రంక్ ఆఫ్ దిస్ ట్రీ సో చెట్టు యొక్క బెర్రలో వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది దిస్ ట్రీ ఈజ్ ఫౌండ్ ఇన్ అబుదాబి సో అబూదాబీలో ఉంటుంది అన్న సో అబూదాబీలో మనకి ఈ ట్రీ అనేది ఉండదు సో ఏ బీసీ అనేవి కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ ఏ పర్సన్ లివింగ్ ఇన్ న్యూఢిల్లీ వాంట్స్ టు విజిట్ ఫస్ట్ భోపాల్ అండ్ దెన్ రాంచీ ద డైరెక్షన్స్ ఆఫ్ హిస్ జర్నీ విల్ బి టువర్డ్స్ సౌత్ సో ఫస్ట్ ఏంటంటే భోపాల్ న్యూఢిల్లీ నుంచి భోపాల్ వెళ్ళాడు అనుకున్నాడు కాబట్టి సౌత్కి ట్రావెల్ చేశారు అండ్ దాని తర్వాత రాంచీ జార్ఖండ్కి వెళ్ళాలనుకున్నారు కాబట్టి ఈస్ట్ సో ఇక్కడ జార్ఖండ్ అనుకుంటే ఈస్ట్కి ట్రావెల్ చేయాలన్నమాట సో సౌత్ అండ్ దెన్ టువర్డ్స్ ఈస్ట్ నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ షేర్డ్ బై ఆల్ ద దానిమల్స్ గివెన్ బిలో లిజర్డ్ స్పారో టర్టైల్ స్నేక్స్ సో వీటికి సంబంధించి క్యారెక్టర్స్ కనుక చూసుకుంటే అంటే ఈక్వల్గా ఉన్న క్యారెక్టర్స్ కనుక చూసుకుంటే లే ఎగ్స్ అంటే అవి గుడ్లు పెడుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ దిస్ ప్లాంట్ హ్యాస్ లీవ్స్ విచ్ ఆర్ యూజ్డ్ హ్యాస్ వెజిటేబుల్స్ ఇట్ సీడ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఆయిల్ ద ప్లాంట్ ఈజ్ మస్టర్డ్ సో వీటిని వెజ్ వీటి యొక్క లీవ్స్ అనేవి వెజిటేబుల్స్ గాను వాటి యొక్క సీడ్స్ అనేవి ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తారని అన్నారు నెక్స్ట్ స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ బ్రాంజ్ బ్రాంజ్కి సంబంధించి మనకి ఆల్రెడీ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం సో ఇదొకటి ట్రైబల్ పీపుల్ హ్యావ్ బీన్ యూజింగ్ బ్రాంజ్ సిన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇది కరెక్టే సారీ కరెక్టే మనకి ఇది అండ్ ఇట్ ఈస్ మేడ్ బై మెల్టింగ్ కాపర్ అండ్ టిన్ ఇన్ ఏ ఫర్నెన్స్ సో కాపర్ టిన్ కలపడం ద్వారా మనకి బ్రాంజ్ అనేది అవుతుంది సో బీసీ అనేది కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ డిసీజెస్ కాజ్ ఇట్ స్ప్రెడ్ బై మస్కిటోస్ మస్కిటోస్ ద్వారా వ్యాపించే వ్యాధులు ఏవి అంటే చికెన్ గునియా డెంగ్యూ అలాగే మలేరియా నెక్స్ట్ పేపర్ కనుక చూస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్లో జరిగిన పేపర్లో ఉన్న ఈవిఎస్ క్వశ్చన్స్ బ్రాంజ్ ఈజ్ మిక్స్చర్ ఆఫ్ టూ మెటల్స్ కాపర్ అండ్ టిన్ మనకి బ్రాంజ్ గురించి చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నెక్స్ట్ సెలెక్టింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఏ గ్రూప్ దట్ కంప్రెసెస్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ సో ఫుడ్ని కుక్ చేయడానికి వాడే మెథడ్స్ అంటే బేకింగ్ ఫ్రయింగ్ రోస్టింగ్ అంటే బేకింగ్ అంటే ఉడికించడం ఫ్రయింగ్ అంటే వేపడం రోస్టింగ్ అన్న కూడా వేపడం కిందకే వస్తుంది సెలెక్టింగ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ అంట ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నేపాల్ అండ్ ద హైట్ ఆఫ్ ఇట్ స్పీకిస్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీటర్స్ సో నేపాల్లో ఒక పార్ట్ అనమాట ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఉంటుంది సో అప్పుడు ఆ టెక్స్ట్ బుక్ ప్రకారం నెక్స్ట్ డెజర్ట్ ఓక్ ఈజ్ ఎ ట్రీ హూజ్ రూట్స్ గో డీప్ ఇన్ ది గ్రౌండ్ టిల్ ద రీచ్ వాటర్ ద డెప్త్ ఆఫ్ దీస్ రూట్స్ ఈజ్ నియర్లీ థర్టీ థర్టీ టైమ్స్ ద హైట్ ఆఫ్ ద ట్రీ దిస్ ట్రీ ఈజ్ ఫౌండింగ్ ఇప్పుడే మనం చెప్పున్నాం కదా సో ఆస్ట్రేలియా డెజర్ట్ ఓక్ ఆస్ట్రేలియా ఇండోనేషియాలో ఉంటుండడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇది మనకి మ్యాప్ పాయింటింగ్ సంబంధించిన క్వశ్చన్ తర్వాత చూద్దాం అండ్ విచ్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ బీహార్ స్టేట్ టు స్టార్ట్ బీ కీపింగ్ అక్టోబర్ టు డిసెంబర్ అనేది బీ కీపింగ్ స్టార్ట్ చేయడానికి మంచి పీరియడ్ కింద చెప్పచ్చు నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ది కెజాడీ ట్రీ కెజాడీ ట్రీకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్స్ చూడమంటున్నారు దిస్ ట్రీ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ డెజర్ట్ ఏరియాస్ కరెక్టే ఇట్ గ్రోస్ వితౌట్ మచ్ వాటర్ ఇది కూడా కరెక్టే ఇట్ ఈజ్ ఎ షేడీ ట్రీ అండ్ చిల్డ్రన్ లైక్ టు ప్లే ఇన్ ఇట్స్ షేడ్ ఇట్ స్టోర్స్ వాటర్ ఇన్ ఇట్స్ ట్రంక్ పీపుల్ యూస్ థిన్ పైప్స్ టు డ్రింక్ దిస్ వాటర్ సో మనకి వన్ టూ త్రీ అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అనేవి అవుతాయి వీడియో అనేది లెంత్ అయినా కూడా మనకి ఒకే దాంట్లో కంటిన్యూటీ అనేది ఉంటుంది కాబట్టి సో ఒకే వీడియో కింద చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ఎలిఫాంట్స్ ఎలిఫాంట్స్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎ త్రీ మంత్ ఓల్డ్ బేబీ ఎలిఫాంట్ జనరలీ వెయిట్స్ అబౌట్ టూ క్వింటాల్స్ సో త్రీ మంత్స్ అయిన ఎలిఫాంట్ యొక్క బరువు టూ క్వింటాల్స్ ఉంటుందట నెక్స్ట్ ఇది మనకి చూస్తే హౌసెస్కి సంబంధించి ఏ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ విలేజ్ ఈ ట్రైన్స్ హెవీలీ అట్ అవర్ ప్లేస్ హ్యాండ్స్ అవర్ హౌసెస్ ఆర్ మేడ్ ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఫీట్ టెన్ టు ట్వెల్వ్ ఫీట్ ఆర్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అన్నా మనకి రెండు కూడా అస్సామే రాయండి సో టెన్ టు ట్వెల్వ్ ఫీట్ అన్న త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అన్న మనకి అస్సామే నెక్స్ట్ ఇన్ బ్రెయిలీ స్క్రిప్ట్ రోస్ ఆఫ్ రైజ్ డాట్స్ ఆర్ మేడ్ ఆన్ ఏ థిక్ పేపర్ దిస్ స్క్రిప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎన్ని పాయింట్స్ ఉంటుంది అంటే సిక్స్ పాయింట్స్ సో ఈ విధంగా సిక్స్ పాయింట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ పాయింట్స్ అనేవి కలిగి ఉంటుంది నెక్స్ట్ కనుక చూస్తే నెక్స్ట్ కనుక చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బర్డ్స్ కెన్ రొటేట్ ఇట్స్ నెక్ బ్యాక్వర్డ్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ సో చాలా చుట్టూ వరకు తిప్పగలిగింది ఏది అంటే ఓవెల్ ఇందాక మనం చెప్పుకున్నది మైన ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ డూ పీపుల్ గ్రో ఈటబుల్ సజాస్ టాపియోకా అండ్ కోకోనట్ ఇన్ దే కోట్ యాడ్స్ సో కొబ్బరిని ఎక్కువగా వాడే స్టేట్ ఏది అంటే మనకి కేరళ నెక్స్ట్ డాక్టర్ ప్రెస్క్రైబ్డ్ సమ్ మెడిసిన్స్ టు ఏ పేషెంట్ అండ్ ఆల్సో సజెస్టెడ్ హిమ్ టు ఈట్ జగేరీ ఆమ్లా అండ్ మోర్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ దిష్ పేషెంట్ మస్ట్ బి సఫరింగ్ ఫ్రమ్ అనీమియా అనీమియా అనేది రక్తహీనత అంటాం కదా సో అది సమ్ బర్డ్స్ క్యాన్ సీ ఫోర్ టైమ్స్ యాజ్ ఫార్ యాజ్ వీ క్యాన్ సీ ఇందాకే చెప్పుకున్నాం కైట్స్ ఈగల్స్ వెల్చర్స్ ఇది ఆల్రెడీ థర్డ్ టైం మనకి బిట్ రావడం నెక్స్ట్ సో ఢిల్లీ నుంచి కనుక చూసుకుంటే మ్యాప్లో హిమాచల్ క్యాపిటల్ సిమ్లా అనేది మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్ అనేవి ఏ డైరెక్షన్లో ప ప్లేస్ అయ్యి ఉన్నాయి లొకేట్ అయ్యి ఉన్నాయి అని అడుగుతున్నారు సో ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ కనుక చూసుకుంటే నార్త్లో ఉంది అలాగే ఢిల్లీ నుంచి భోపాల్ కనుక చూసుకుంటే సౌత్లో ఉండడం జరిగింది నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిబ్రవరి జరిగి ఫిబ్రవరిలో జరిగిన పేపర్ యొక్క క్వశ్చన్స్ సెలెక్ట్ ద ట్రూ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ సో ఎలిఫాంట్స్కి సంబంధించి ట్రూ స్టేట్మెంట్స్ని చూడమంటున్నారు ఎలిఫెంట్స్ లవ్ టు ప్లే విత్ మడ్డీ వాటర్ సో అవి వాటర్లు ఎక్కువగా బురద నీటిలో ఎక్కువగా ఆడుతూ ఉంటాయి అలాగే మోస్ట్ ఎలిఫెంట్స్ లైక్ టు టేక్ రెస్ట్ అండ్ స్లీప్ నియర్లీ టెన్ అవర్స్ అది రాంగ్ అండ్ త్రీ మంత్స్ ఓల్డ్ ఇప్పుడే మనం చూసాం వెయిట్స్ అబౌట్ టూ హండ్రెడ్ కేజీస్ ఆర్ టూ క్వింటాల్స్ అన్నా ఒకటే టూ హండ్రెడ్ కేజీస్ అన్నా టూ క్వింటాల్స్ అన్న ఒకటే ఇది కరెక్ట్ ఆన్సర్ వన్ త్రీ అలాగే మోస్ట్ అడల్ట్ ఎలిఫెంట్స్ ఈట్ అబౌట్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ లీవ్స్ క్విక్స్ ఇన్ అడే సో హండ్రెడ్ కేజీస్ ఆఫ్ లీవ్స్ అనేవి తింటూ ఉంటాయి సో వన్ త్రీ ఫోర్ అనేవి కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ మధుబనీ పెయింటింగ్స్ మధుబనీ పెయింటింగ్స్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు టు మేక్ దీస్ పెయింటింగ్స్ ఇండిగో టర్మరిక్ కలర్స్ ఫ్రమ్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ఎక్సెట్రా ఆర్ యూజ్డ్ ద పెయింటింగ్ షో హ్యూమన్ బీయింగ్స్ యానిమల్స్ ట్రీస్ ఫ్లవర్స్ బర్డ్స్ ఫిష్ సో ఈ ఫస్ట్ రెండు కరెక్ట్ ఆన్సర్స్ ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్ అండ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది ప్లేస్ మధుబని సో ఇది కూడా కరెక్టే మధుబని ఈజ్ వెల్ నోన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్ సో ఇది మనకి రాంగ్ సో ఏ బీసీ అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతాయి నెక్స్ట్ ఏ బర్డ్ మేక్స్ ఇట్స్ హై అప్ ఆన్ ఏ ట్రీ క్రో చాలా ఎత్తులో కట్టుకునేది క్రో అనమాట నెక్స్ట్ పోచంపల్లి ఈజ్ ఎ విలేజ్ విచ్ ఈజ్ ఫేమస్ ఫర్ దిస్ స్పెషల్ సో అది ఎక్కడ ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ ఇప్పుడు తమిళనాడు సారీ తెలంగాణ అని ఇవ్వచ్చు అంటే ఆప్షన్ బట్టి మనకి ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఇస్తే మన రెండిట్లో చూస్ చేయాలి సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ డెజర్ట్ ఓక్ డెజర్ట్ ఓక్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు ఇట్ ఈజ్ ఏ ట్రీ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా కరెక్టే

వాటర్ ఈజ్ కాన్ కాస్ట్లియర్ దాన్ పెట్రోల్ ఇన్ అబుదాబీ ఇది కూడా మనకి కరెక్టే అరబిక్ ఈజ్ ద లోకల్ లాంగ్వేజ్ హియర్ మనీ యూజ్డ్ ఇన్ అబుదాబీ ఈజ్ కాల్డ్ దినార్ సో ఏ ఏబిసి అనేది కరెక్టే నెక్స్ట్ కనుక చూస్తే దేర్ ఆర్ యానిమల్స్ దట్ ఎవేకెట్ నైట్ కెన్ సి టూ కలర్స్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ సో ఇక్కడ కనుక చూస్తే మనకి స్లీపింగ్ అవర్స్ గురించి ఇచ్చారు ఇక్కడ ట్వంటీ ఫోర్ అనేది ఉన్నది ఇక్కడ సిక్స్ అనేది ఉన్నది అంటే ఒక్కొక్క బాక్ ఒక్కొక్క పీస్ అనేది మనకి టూ అవర్స్ని సూచిస్తుంది సో ఇక్కడ ఎక్స్ యానిమల్ అనేది ఫోర్ అవర్స్ అలాగే వై యానిమల్ అనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ టూ ఆర్ ఎయిటీన్ అవర్స్ సో ఇది ఫోర్ అవర్స్ ఇది ఎయిటీన్ అవర్స్ అనేది పడుకుంటాయి అన్నమాట వాటి యొక్క స్లీపింగ్ అవర్స్ వాట్ ఈస్ ద డెడ్ సీ అంటే ఏంటంటే ఎ సీ విచ్ ఈస్ సాల్టియస్ట్ ఆఫ్ ఆల్ ఓషియన్స్ అండ్ సీస్ అన్నింటికంటే చాలా సాల్టియస్ట్ సీనే సీ అని అంటూ ఉంటాం నెక్స్ట్ వైల్ డిస్కసింగ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఎ స్టూడెంట్స్ సేస్ ఐ అండ్ మై మదర్ బోత్ లవ్ టు ఈట్ స్నేక్స్ ఎవర్ వి ఫీల్ లైక్ ఈటింగ్ స్నేక్స్ వీ గాట్ టు ఏ నియర్ బై హోటల్ అండ్ ఈట్ లింగ్ హూఫ్ దిస్ స్టూడెంట్ మస్ట్ బీ బిలాంగ్ టు సో వాళ్ళు స్నేక్స్ని తింటారంట మనకి ఇచ్చిన లెసన్లో భాగంగా స్నేక్స్ని ఎక్కడ తింటారు అంటే హాంకాంగ్లో తింటారు సో చూసారా అంత అప్లికేషన్ మెథడ్లోలా ఉన్నదో బిట్ అనేది స్టడీ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్రెయిలీ స్క్రిప్ట్ బ్రెయిలీ స్క్రిప్ట్కి సంబంధించి బ్రెయిలీ ఈజ్ రిటర్న్ ఆన్ ఏ థిక్ పేపర్ బై మేకింగ్ డాట్స్ కరెక్టే దిస్ స్క్రిప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎయిట్ పాయింట్స్ సో రాంగ్ సిక్స్ ఓన్లీ రోస్ ఆఫ్ డాట్స్ ఆర్ మేడ్ విత్ ఎ పాయింట్ టూల్ కరెక్టే ఇట్ ఈస్ రెడీ బై రన్నింగ్ ది ఫింగర్స్ ఆన్ ద రేజ్డ్ డాట్స్ సో ఫింగర్స్తో టచ్ చేస్తూ మనం చదవగలం సో అది కరెక్ట్ ఆన్సర్ సో వన్ త్రీ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్స్ సెలెక్ట్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సో కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అడుగుతున్నారు యానిమల్స్ దట్ హ్యావ్ అవుట్ సైడ్ ఇయర్స్ అండ్ హెయిర్ ఆన్ ద బాడీ గివ్ బర్త్ టు ది యంగ్ వన్స్ సో కరెక్టే ఏవైతే బాడీ పైన వెంట్రుకుల్ని కలిగి ఉండి చెవులు బయటకు కనబడి ఉంటాయో అవి పిల్లల్ని కంటూ ఉంటాయి అలాగే యానిమల్స్ ద డోనాట్ హ్యావ్ అవుట్ సైడ్ ఇయర్స్ అండ్ హెయిర్ ఆన్ దేర్ బాడీ లే ఎగ్స్ సో అది కూడా కరెక్టే ఏవైతే బాడీ పైన హెయిర్ లేకుండా చెవులు కనిపించుకుంటూ ఉంటాయో అవి ఎగ్స్ని పెడుతూ ఉంటాయి సో ఏ బి అనేవి కరెక్ట్ నెక్స్ట్ సెలెక్ట్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ బీ కీపింగ్ బీ కీపింగ్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి అడుగుతున్నారు జనవరి టు మార్చ్ ఇస్ ద బెస్ట్ టైం రాంగ్ ఆన్సర్ ఎందుకంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ కరెక్ట్ హో హనీ బీస్ ఆర్ అట్రాక్టెడ్ టు ది లిచి ఫ్లవర్స్ కరెక్టే అండ్ నెక్స్ట్ బాక్సెస్ ఆర్ నీడెడ్ ఫర్ బీ కీపింగ్ అండ్ స్టోరింగ్ హనీ ప్రొడ్యూస్ బై దెమ్ కరెక్టే షుగర్ ఈజ్ పర్చేజడ్ టు మేక్ సిరప్ ఫర్ హనీ బీస్ ఇది కూడా కరెక్టే సో సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యాప్ డిస్టెన్స్ గురించి ఇచ్చారు అది తర్వాత చూద్దాం

డేట్ అండ్ టైమ్ ఆఫ్ అరైవల్ అట్ ది డెస్టినేషన్ సో ఏబిసిడిఈ మొత్తం అన్నీ కూడా మనకి ట్రైన్ టికెట్లో ఉంటాయి నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీన్ జూలై పేపర్ సీటెడ్ పేపర్ కనుక చూస్తే అందులో క్వశ్చన్స్ అనేవి ద నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ హూ ఫస్ట్ పీపుల్ ఇన్ టు ఏ మస్కిటో స్టోమక్ సో ఏదైతే దోమ దోమ కడుపులోకి చూసి ఆ గుడ్ల ద్వారా ఏంటంటే మనకి మలేరియా అనేది వస్తుంది అని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే రొనాల్డ్ రాస్ నెక్స్ట్ రజత్ సెట్ టు హీస్ ఫ్రెండ్ ఐ కెనాట్ ప్లే బికాజ్ ఐఎమ్ డౌన్ విత్ ఫీవర్ అండ్ షివరింగ్ అండ్ హెడాక్ ఫైనల్లీ స్వెటింగ్ సో ఈ లక్షణాలన్నీ ఏ వ్యాధికి ఉంటాయి అంటే మలేరియా సో ఫీవర్ షివరింగ్ హెడాక్ అలాగే స్వెటింగ్ చెమట పట్టడం ఇవన్నీ కూడా మలేరియా యొక్క లక్షణాలు అండ్ హూ ఈజ్ ఆల్బెరూని హూ ఆల్ ఆల్బెరూని ఎవరో అంటే ఏ ట్రావెలర్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్ హూ రోట్ ఎ బుక్ విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు నో ద పాస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ సో మన కంట్రీకి సంబంధించి పాస్ట్కి సంబంధించి బుక్ రాసిన ఒక వ్యక్తి అతను ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే ఉజ్బెకిస్తాన్కి చెందినవాడు ద దనిమల్స్ దట్ ఆర్ ఎవే నైట్ ఓన్లీ సీ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది బిట్ అనేది నెక్స్ట్ ఎలిఫెంట్స్కి సంబంధించి కూడా చాలా చాలా సార్ చాలా సార్లు బిట్ అనేది రావడం జరిగింది అండ్ ఎలిఫెంట్ హ్యాడ్ హ్యాస్ మెయిన్లీ ఫీమేల్స్ అండ్ బేబీ ఎలిఫెంట్స్ అప్ టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ నెక్స్ట్ అండ్ ఎలిఫెంట్ హెడ్ కంప్రెసెస్ మెంబర్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఫ్యామిలీ కాదు ద ఓల్డెస్ట్ ఫీమేల్ ఈస్ ద లీడర్ ఆఫ్ ది హెడ్ కరెక్టే అండ్ ఎలిఫెంట్ హెడ్ మే అకామడేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎలిఫెంట్ అండ్ ద యంగ్ వన్స్ రాంగ్ సో ఏ అండ్ సి అనేది ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ ఇన్సైడ్ ద పెటల్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఎ ఫ్లవర్ వీ ఫైండ్ ఎ థిన్ పౌడరీ స్ట్రక్చర్ కాల్డ్ పోలెన్ సో మనకి ఇక్కడ నుంచి ఏంటంటే కొన్ని అన్నోన్ బిట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇవి స్టార్టింగ్ స్టార్టింగ్ పేపర్స్లోవి అండ్ ఇప్పుడున్న సీటెట్ పేపర్స్ స్టార్టింగ్లో కనుక మనం చూస్తే మనకి టెక్స్ట్ బుక్ దాటి ఏ బిట్టు కూడా ఇవ్వలేదు ఇఫ్ యూ గో టు అహ్మదాబాద్ బై ట్రైన్ దెన్ అట్ అహ్మదాబాద్ స్టేషన్ సో అహ్మదాబాద్లో మనకి మోస్ట్ ఫేమస్ ఫుడ్ ఏంటి అని అడుగుతున్నారు డోక్లా విత్ చట్నీ అండ్ లెమన్ రైస్ ఇది మనకి టెక్స్ట్ బుక్ బిట్టే అండ్ నెక్స్ట్ ద బర్డ్స్ మూవ్ దేర్ నె నెక్ వెరీ ఆఫన్ బికాజ్ ద బర్డ్స్ ఐస్ ఆర్ ఫిక్స్డ్ సో ఐస్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి అవి నెక్ని మూవ్ చేస్తూ ఉంటాయి ఆఫ్టర్ డయాగ్నోసిస్ ఎ డాక్టర్ సేస్ టు ఎ పేషెంట్ దాట్ దేర్ ఈజ్ లెస్ హెమోగ్లోబిన్ ఇన్ హిస్ బ్లడ్ సో బ్లడ్లో చాలా తక్కువ హెమోగ్లోబిన్ అనేది ఉన్నది దాన్ని మన అనిమియా అని కూడా అనొచ్చు అయితే ఈ లో సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే లెహ్ అండ్ లడక్లో హౌసెస్ అనేవి ఏ విధంగా కట్టుకుంటారంటే గ్రౌండ్ ఫ్లోర్ వితౌట్ విండో థిక్ వాల్స్ మేడ్ ఆఫ్ స్టోన్స్ అండ్ లైన్ వుడెన్ ఫ్లోర్స్ సో ఈ విధంగా ఉంటాయి స్లాంటింగ్ వుడ్ అండ్ రోప్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే అస్సాంలో ఉంటూ ఉంటాయి నెక్స్ట్ ద గ్రూప్ కాల్డ్ తరుణ్ భరత్ సాంగ్ సంఘ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రీబిల్డింగ్ ఓల్డ్ లేక్స్ సో తరుణ్ భగత్ భరత్ సంఘ్ అనేది అసోసియేషన్ దేనికి సంబంధించింది అంటే ఓల్డ్ లేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీబిల్డ్ చేయడానికి అనమాట నెక్స్ట్ సెలెక్టింగ్ ది కరెక్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ బ్రాంజ్ విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బిగ్ గన్స్ ఫౌండ్ ఇన్ ది ఫోర్ట్ ఆఫ్ గోల్కొండ సో బ్రాంజ్ ఎందుకంటే బ్రాంజ్ ఈజ్ ఎన్ ఎలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ సో కాపర్ టిన్ యొక్క మిశ్రమం ఆల్బెరూని కేమ్ ఫ్రమ్ ఏ కంట్రీ నౌ కాల్డ్ ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చారు నెక్స్ట్ నెఫ్తనీజ్ అనేది మన ఇండియాలో ఎక్కడ ఉంటుంది అంటే మేఘాలయ అండ్ మేఘాలయ ఇండోనేషియా అండ్ ఆస్ట్రేలియాలో ఉంటుంది నెక్స్ట్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్ పెట్రోల్ గ్రీస్ పారాఫిన్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా పెట్రోల్ యొక్క ముడి పదార్థాలు కోల్ అనేది మనకి వేరు కాబట్టి కోల్ డిఫరెంట్ హనీ బీస్ని సారీ బీ కీపింగ్ చేయడానికి మంత్స్ ఏ మంత్స్ అనుకూలంగా ఉంటాయంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ నెక్స్ట్ వన్ పాష్మినా షాల్ ఈజ్ యాజ్ వామాజ్ డాష్ నార్మల్ స్వెటర్స్ అండ్ డాష్ అవర్స్ ఆర్ టేకెన్ టు వీవ్ ఏ పాష్మినా పష్మినా షాల్ సో సిక్స్ టైమ్స్ నార్మల్ షాల్ కంటే ఇది సిక్స్ టైమ్స్ చలిని కాస్తుంది అలాగే దీన్ని చేయడానికి టూ ఫిఫ్టీ అవర్స్ అనేది పడుతుంది వైల్ డిస్కసింగ్ అబౌట్ ఫ్రిక్షన్ ఏ టీచర్ గేవ్ ఏ నెంబర్ ఆఫ్ ఎగ్ సారీ ఇది మనకి సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ స్నేక్స్ స్నేక్స్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు ఓన్లీ ఫోర్ టైప్స్ ఆఫ్ పాయిజనర్ స్నేక్స్ ఇన్ అవర్ కంట్రీ కోబ్రా ఈజ్ ఎ పాయిజనస్ వెరైటీ ఆఫ్ స్నేక్స్ ఏ పాయిజనస్ స్నేక్ హాస్ హ్యాస్ ఫోర్ హాలో టీత్ సో దేనికైనా టూ ఐ ఉంటాయి సో ఏ బిడి అనేది కరెక్ట్ ఎందుకంటే మెడిసిన్ ఫర్ స్నేక్ బైట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ స్నేక్స్ పాయిజన్ స్నేక్కి మందు ఏంటంటే మళ్ళీ స్నేక్ యొక్క విషయం నుంచే తీస్తూ ఉంటారు నెక్స్ట్ సెలెక్ట్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పెట్రోలియం ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్మెల్లీ థిక్ డార్క్ కలర్డ్ ఆయిల్నే పెట్రోలియం అని అంటూ ఉంటాం నెక్స్ట్ మస్కిటోస్ ద్వారా వచ్చేవి డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఆల్రెడీ మనం చూసాం ఫ్రమ్ మేకింగ్ మధుబనీ పెయింటింగ్స్ ద ఆర్టిస్ట్ యూజ్ పౌడర్ రైస్ యొక్క అంటే పౌడర్ రైస్తో కలర్స్ని తయారు చేస్తూ ఉంటారు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో జరిగిన ఇంకొక సీటెడ్ పేపర్ వైల్ టీచింగ్ హౌ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ క్యాన్ బి కెప్ట్ ఫ్రెష్ ఫర్ సమ్ టైమ్ రాధా

సో చిన్న చిన్న ముక్కలుగా చేసి చీకట్లో అంటే ఎండ లేని ప్రాంతంలో ఆ ఎండబెట్టడం ద్వారా ఏంటి అంటే గ్రీన్ కొరియాండర్ కొత్తిమీర ఆర్తి నోటీస్డ్ ది ఫాలోయింగ్ ప్రికాషన్స్ రిలేటెడ్ టు ప్రివెన్షన్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ ఆన్ ఏ పోస్టర్ డెంగ్యూ అండ్ జపనీస్ ఎన్సెఫలటిస్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆర్ ద వర్డ్స్ ఇంటిమేట్లీ రిలేటెడ్ ఐరన్ హెమోగ్లోబిన్ ఎనిమియా ఆమ్లం సో అవన్నీ కూడా రిలేట్ అయి ఉన్నాయి ఏ ఫిష్ డైష్ డైస్ వెన్ ఇట్ ఈజ్ పుట్ అండ్ అక్వేరియం ఫిల్డ్ విత్ ప్రీవియస్లీ బాయిల్డ్ సో ఒక ఎక్వేరియంలో మనం ఆల్రెడీ బాయిల్ చేసి చల్లార్చిన వాటర్ కనుక వేస్తే అందులో ఫిష్ అనేది చనిపోయిందంట ఎందువల్ల అంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసిన వాటర్లో మినరల్స్ అనేవి ఉండవు చనిపోతాయి కాబట్టి సో ఆ ఫిష్ అనేది చనిపోయింది సో డీప్లేటెడ్ ఇన్ మినరల్స్ నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఫీచర్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద మూన్ సో మూన్ యొక్క ఫీచర్స్ కనుక చూస్తే నో వాటర్ డీప్ క్రాటర్స్ హై మౌంటైన్స్ వాటర్ అనేది ఉండదు అలాగే పెద్ద పెద్ద మౌంటైన్స్ అనేవి ఉంటాయి ద మేజర్ పర్పస్ ఆఫ్ పీరియాడిక్ పేరెంట్ టీచర్ ఇంట్రాక్షన్స్ ఈజ్ టు సో అది మనకి పడేవాగికి సంబంధించింది నెక్స్ట్ వెండాయగ్రామ్ కనుక చూస్తే యానిమల్స్ దట్ లివ్ ఇన్ ల్యాండ్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ అండ్ యానిమల్స్ దట్ లేస్ ఎక్స్ సో వీటన్నింట్లో వీటన్ని అంటే మూడు వెండాయగ్రామ్స్లో ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి అంటే క్రోకోడైల్ నేలపైన ఉంటుంది నీటిలోనే ఉంటుంది అలాగే గుడ్లు కూడా పెడుతుంది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ లైఫ్ ప్రాసెసెస్ అక్కర్స్ బోత్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సో ప్లాంట్స్లోని యానిమల్స్లోని జరిగే లైఫ్ ప్రాసెసెస్ లైఫ్ ప్రాసెసెస్ ఏది అంటే గ్రోత్ అండ్ ప్రొడక్షన్ పెరుగుదల అలాగే ప్రత్యుత్పత్తి అండ్ ఎయిర్ పంప్ ఈస్ కెప్ట్ ఇన్ అన్ ఎక్వేరియం ఇన్ ఆర్డర్ టూ సో ఎయిర్ పంప్ అనేది ఎందుకు ఉంటుందంటే ఎక్వేరియంలో ఆక్సిజన్ని అందించడానికి నెక్స్ట్ అంజలి ఫ్రెండ్స్ సజెస్టెడ్ ది ఫాలోయింగ్ ఫోర్ వేస్ టు అవాయిడ్ టూత్ డికే సో బ్రష్ యువర్ టీత్ ట్వైసే వేర్ బ్రాసెస్ టు అవాయిడ్ ఎనామిల్ డికే అవాయిడ్ స్వీట్స్ చాక్లెట్స్ అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ రైన్స్ మౌత్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ సో వన్ త్రీ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి నెక్స్ట్ వెయిట్ లిఫ్టర్స్ ఆర్ జనరల్లీ రిక్వైర్డ్ టు మేక్ మోర్ మజిల్స్ అండ్ బాడీ మాస్ ఫర్ దిస్ పర్పస్ దే నీడ్ టు టేక్ ఏ డైట్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ సో వెయిట్ లిఫ్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి బాగా బలం అనేది ఉండాలి అండ్ బాడీ మాస్ అనేది కూడా ఉండాలి సో వాళ్ళు ఎక్కువగా తినాల్సిన వాటిలో ఐరన్ అనేది ఉండాలి సో రిచ్ ఇన్ సారీ ఏం ఉండాలి అంటే ప్రోటీన్స్ ప్రోటీన్స్ అనేవి ఉండాలి వాళ్ళ డైట్లో ఇన్ ఆర్డర్ టు సెపరేట్ ద మిక్స్చర్ ఆఫ్ శాండ్ అండ్ సాల్ట్ విచ్ వన్ ఈజ్ ద ఫాలోయింగ్ ఫోర్ సీక్వెన్సెస్ ఆఫ్ ప్రాసెస్ హ్యాస్ టు బీ యూజ్ ఫిల్ట్రేషన్ డికాంటేషన్ ఎవాపరేషన్ అండ్ నెక్స్ట్ సెడిమెంటేషన్ నెక్స్ట్ కనుక చూస్తే రేకాస్ మదర్ యాడ్స్ అల్యూమ్ టు వాటర్ కలెక్టర్ ఫ్రమ్ ద పాండ్ ఎవ్రీ డే ఇన్ ఆర్డర్ టు సెడిమెంట్ లైట్ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ సో వాటి యొక్క మలనాలన్నీ తొలగించడానికి నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ గుడ్ కుకింగ్ ప్రాక్టీస్ వాషింగ్ ద వెజిటేబుల్స్ నైస్లీ అండ్ దెన్ కటింగ్ సో ఫస్ట్ చాలామంది ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత కడుగుతుంటారు కానీ వెజిటేబుల్స్ కడిగి కట్ చేయాలి నెక్స్ట్ కనుక చూస్తే టూ థౌజండ్లో జరిగి టూ థౌజండ్ లెవెన్లో జరిగిన సీటెడ్ పేపర్ ఇక్కడతో మనకి మొత్తం పేపర్స్ అన్ని కంప్లీట్ అయినట్టే Mira and Divya are young girls. Mira likes to eat samosas, cutlets, and bread. Divya, on the other hand, takes an iron deficient diet. Which of the following disorders are Mira and Divya like to suffer from, respectively? So, obesity and anemia. Next, it has been observed that the process of uh, digestion is faster inside the stomach than outside because the food is చర్నడ్ ఇన్ ది స్టొమక్ దేర్ బై ఇంక్రీజింగ్ ది సర్ఫేస్ ఏరియా ఫర్ క్విక్కర్ ఎంజాయం యాక్షన్ సో మన బాడీలో ఏంటంటే ఎక్కువ ఎంజాయం సర్ఫేస్ ఏరియా అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా బేగా ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది అండ్ అగ్రెట్ బర్డ్ ఈజ్ ఆఫెన్స్ సీన్ ఆన్ ఏ బఫెలోస్ బ్యాక్ దిస్ ఈజ్ బికాస్ ద ఎగ్రెడ్ ఫీడ్స్ ఆన్ పారాసైట్స్ ఆన్ ద బఫెలోస్ బ్యాక్ సో ఒక అగ్రెట్ బర్డ్ అనేది ఎక్కువగా బఫేలో పైన ఉంటూ ఉంటుంది ఎందుకంటే అందు దానిపైన ఉన్న పారాసైట్స్ అన్ని కూడా అది తింటూ ఉంటుంది అన్నమాట ద ఐడియా ఆఫ్ షోయింగ్ ఏ శాంపుల్ ఆఫ్ ఎ రైల్వే టికెట్ ఇన్ ది ఈవిఎస్ టెక్స్ట్ బుక్ ఈజ్ టు గివ్ దెమ్ అండ్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ రియల్ ఇన్ఫర్మేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది అబ్జర్వేషన్ సో ఒక అబ్జర్వేషన్ కోసం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ దుర్గా అనే ఒక అమ్మాయి విలేజ్లో నివసిస్తుందట అండ్ తను కట్టెల పోయి ఏదైతే ఉంటుందో దానిపైన వంట వండడం జరుగుతుంది సో దాంట్లో వంట వంట చెరుగ్గా ఏది యూజ్ చేస్తున్నారంటే వుడ్ అంటే చెక్క అలాగే కౌడంగ్ ఆవు పేడతో చేసిన పిడకలు లాంటివి యూజ్ చేస్తుంది అయితే కొన్ని నెలల తర్వాత ఆమె సివియర్గా దగ్గుతో బాధపడుతూ ఉంటుందన్నమాట అయితే దేనివల్ల అంటే దాని నుంచి వచ్చే పొగ అనేది ఆమె యొక్క రెస్పిరేటరీ సిస్టంలోకి బాగా వెళ్ళిపోవడం వల్ల తను బాగా దగ్గుతో బాధపడుతూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి బనానా స్కిన్ వెజిటేబుల్ పీల్స్ డ్రైడ్ లీవ్స్ న్యూస్ పేపర్స్ ఒకవైపు జామ్ బాటిల్స్ సాస్ బాటిల్ టూత్ పేస్ట్ ట్యూబు ప్లాస్టిక్ టాయ్స్ ఇవన్నీ ఒకవైపు ఇచ్చారు అయితే ఈ రెండూ ఇచ్చారు కదా సో వీటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అంటే కెన్ బి డికంపోజ్డ్ కెనాట్ బి డికంపోజ్డ్ ఇప్పుడు మన కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా కూడా మనం డికంపోజ్ కంపోజ్ చేయొచ్చు సారీ డికంపోజ్ చేయొచ్చు అనమాట అలాగే ఈ ఏవైతే ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయో వాటిని డీకంపోజ్ చేయలేము సో అది నెక్స్ట్ చిప్కో మూమెంట్ అనేది ఎవరు లీడర్షిప్లో జరిగింది అంటే సుందర్లాల్ బహుగుణ యొక్క సుందర్లాల్ బహుగుణ వారి యొక్క లీడర్షిప్ అయినా జరిగింది విటమిన్స్ ఆర్ సబ్స్టాన్సెస్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ టు ప్రివెంట్ డెఫిషియన్సీ డిసీజెస్ సో విటమిన్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయంటే సో మనకి డిసీజెస్ అనేవి రాకుండా నెక్స్ట్ ఇన్ రూరల్ ఏరియాస్ కౌడంగ్ ఈజ్ యూజ్ టు కోట్ ద ఫ్లోర్ అండ్ వాల్స్ ఆఫ్ హర్స్ టూ సో చాలా విలేజెస్లో ఏంటంటే ఆవు పేడని ఇంట్లో ఫ్లోర్స్కి కానీ గోడలకు కానీ అదుపుతూ ఉంటారు అయితే ఎందుకు అంటే మేక్ దెమ్ స్మూత్ అండ్ క్లీన్ గివ్ ఏ న్యాచురల్ కలర్ టు ది ఫ్లోర్ కీప్ ద ఇన్సెక్ట్స్ అవే మేక్ దమ్ రఫ్ టు ఇంక్రీజ్ ఫ్రిక్షన్ సో ఎందుకు అంటే కీప్ ద ఇన్సెక్ట్స్ అవే ఇక్కడ రాంగ్ పడింది ఆన్సర్ ఎ ఫార్మర్ వాంటెడ్ టు సెపరేట్ ది గ్రెయిన్స్ ఫ్రమ్ ద చఫ్ దిస్ క్యాన్ బి అచీవ్డ్ బై ది ప్రాసెస్ కాల్డ్ థ్రెషింగ్ నెక్స్ట్ కనుక చూస్తే ఏ మ్యాన్ విత్ బ్లడ్ గ్రూప్ ఓ మ్యారీస్ ఏ ఉమెన్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ ద ఛాన్స్ ఆఫ్ దేర్ ఫస్ట్ చిల్డ్రన్ హ్యావింగ్ బ్లడ్ గ్రూప్ ఓ ఈజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న ఒక వ్యక్తి ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న ఒక మహిళను మ్యారేజ్ చేసుకుంటే సో వాళ్ళకు పుట్టే ఫస్ట్ చైల్డ్ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది ఓ రావడానికి ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయంట ద డిఫరెన్స్ బిట్వీన్ బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్ ఈజ్ దట్ బాయిలింగ్కి అవాపరేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఎవాపరేషన్ కెన్ టేక్స్ ప్లేస్ అట్ ఎనీ టెంపరేచర్ వైల్ బాయిలింగ్ కెనాట్ ఎవాపరేషన్ అనేది ఏ టెంపరేచర్లో అయినా జరుగుతుంది కానీ బాయిలింగ్ అనేది అలా జరగదు నెక్స్ట్ కనుక చూస్తే ఈ లెమన్ సింగ్స్ ఇన్ నార్మల్ వాటర్ బట్ ఫ్లోట్స్ ఇన్ సాల్టీ వాటర్ బికాస్ సో ఒక లెమన్ అనేది నార్మల్ వాటర్లో తే మునిగిపోతుంది అలాగే సాల్ట్ వాటర్లో తేలుతుంది ఎందుకు అంటే సాల్ట్ వాటర్ ఈజ్ మోర్ దాన్ నార్మల్ వాటర్ సో సాల్ట్ వాటర్ అనేది కొంచెం డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో రైస్ అనేది మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో అంటే రిఫ్రిజిరేటర్లో చాలా వరకు స్టోర్ చేయొచ్చు ప్రిజర్వ్ చేయొచ్చు ఎందువల్ల అంటే మైక్రోబ్స్ బికేమ్ ఇనాక్టివ్ అట్ లో టెంపరేచర్ సో ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో అది ఎక్కువగా లో టెంపరేచర్స్లో పెరగదన్నమాట సో అందుకని మనం అక్కడ స్టోర్ చేయొచ్చు మలేరియా అనేది దేనివల్ల వస్తుంది అంటే ప్లాస్మోడియం ప్లాస్మోడియం అనే దాని ద్వారా వస్తుంది సో ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఎప్పుడైతే టూ సీటెట్ స్టార్ట్ అయిందో టూ థౌజండ్ లెవెన్ వరకు కూడా ఉన్న సీటెట్లో ఈవీఎస్ కంటెంట్కి సంబంధించి ఎలాంటి బిట్స్ వచ్చాయి సో ఏ బిట్స్ వచ్చాయి అనేది ప్రతి ఒక్క బిట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో వీడియో చాలా లెంత్ అయింది కానీ కూడా ఏంటంటే ఏ బిట్ కూడా మిస్ కాకుండా చూడడం వల్ల బిట్ అనేది ఏ టైప్లో వస్తుంది ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైంది సో హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి దీని యొక్క పీడిఎఫ్ అనేది మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా దీని యొక్క పీడిఎఫ్ అనేది మీకు లభిస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం